గుడ్ మార్నింగ్. ప్రఖ్యాత జర్నలిజం శాఖ ప్రొఫెసర్, అదేవిధంగా మన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారి స్మారక ఉపన్యాసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె సీతారామారావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా, అదేవిధంగా కీలక ఉపన్యాసం చేయడానికి విచ్చేసినటువంటి ప్రఖ్యాత జర్నలిస్టు, అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మన విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మన విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ ఏవిఆర్ఎన్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. లింక్ షేర్. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది మన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్స్, అదేవిధంగా అధ్యాపకులు, డైరెక్టర్స్, డీన్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం. మొదటగా రిక్వెస్ట్ మిస్ సరిత. సరిత మ్యామ్, మరి రిక్వెస్ట్ ప్రొఫెసర్ పల్లవి గారు, టుడేస్ చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. రిక్వెస్ట్ డాక్టర్ రజనీ గారు, కైలీ ప్రజెంటర్ అకాడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి గారు. రిక్వెస్ట్ డాక్టర్ శ్రీదేవి గారు, కైలీ డాక్టర్ ఏవిఆర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, సార్ మేడం. Now I request all the dignitaries on the dais kindly offer for our floor tributes to Professor Bashiruddin sir, portrait and lighting of the lamp. ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫంక్షన్ ప్రొఫెసర్ కె సీతారామారావు గారు, కైండ్లీ కండక్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు సభికులకు నమస్కారం. ఈరోజు ప్రొఫెసర్ బషీరుద్దీన్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ, వారి 88వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ స్మారక ఉపన్యాసాన్ని మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనము 4 లెక్చర్స్ ఆల్రెడీ మనం నిర్వహించుకున్నాం. ఈరోజు జరిగేది 5వ ఉపన్యాసం. మీ అందరికీ తెలుసు, మనం ఈ స్మారక ఉపన్యాసాల పరంపరలో చాలామంది మహానుభావులను, ఎవరైతే మన యూనివర్సిటీకి, అదేవిధంగా దేశానికి, తెలంగాణ ప్రాంతానికి సేవ చేసినటువంటి మహామహులందరినీ స్మరించుకునే సందర్భంగా మనం ఈ దాదాపు ఒక 6-7 మందిని వైతాళికులను గుర్తించి వారి పేరు మీద మనం ఈ స్మారక ఉపన్యాసాన్ని ప్రతి సంవత్సరం నిరంతరంగా బ్రేక్ లేకుండా నిర్వహించుకుంటున్నాం.
అది చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా ఈ ఇటువంటి ఇలా జరిగే కార్యక్రమాలన్నీ కూడా మనం వీటిని ప్రత్యక్షంగా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయడమే కాకుండా వీటి అన్నింటినీ కూడా ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ కింద మన డిపాజిటరీలో వాటిని మనం అప్లోడ్ చేసి అందరూ కూడా వీటిని వాడుకునే విధంగా బిల్డ్ చేయడంలో వాటిని వాడుకోవడంలో మనం రూపొందించుకున్న విధానాన్ని అనుసరించి ఈ ఇట్లా చేయడం వల్ల క్రమంగా మనకు మన ఇన్స్టిట్యూషన్కు ఒక మంచి పేరు రావడమే కాకుండా భవిష్యత్తులో మనం ఈ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ని సార్వత్రికం చేయడం వల్ల మనం చాలామందికి లర్నర్స్కు మనం సహాయం చేసిన వాళ్ళమే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా సాధారణ ప్రజానీకానికి కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ విద్యాపరమైనటువంటి వనరులని మనం వాళ్లకు ఉపయోగపడే విధంగా మనం నిర్మిస్తున్నందుకు కూడా మనం సంతోషించాల్సిన విషయం. ఆ రకంగా చూస్తే ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారు మన విశ్వవిద్యాలయానికి చాలా ఎనలేని సేవ చేసిన ఉపకులపతుల్లో ఆయన ముఖ్యుడు. ఈ క్యాంపస్ ఇక్కడ నిర్మాణం కావడానికి అదేవిధంగా చాలా ఎన్నో ఉపయోగకరమైన విద్యాపరమైన కార్యక్రమాలను చేపట్టి నిర్వహించడానికి కూడా ఆయన చాలా కృషి చేయడమే కాకుండా పరిపాలనను మొత్తం కూడా ఒక క్రమబద్ధీకరించి క్రమశిక్షణకు దాన్ని పునర్నిర్మించి దాన్ని ఒక పద్ధతిలో తీసుకొని రావడానికి కూడా వారు చాలా కృషి చేసిన విషయాన్ని కూడా మనందరం గుర్తించాలి. అయితే ఈసారి మనం ప్రధానంగా బషీరుద్దీన్ గారి స్మారక ఉపన్యాసాల్లో భాగంగా మనం బ్రాడ్గా ఒక రెండు మూడు ఏరియాలు మనం నిర్ణయించుకున్నాం. ఒకటి జర్నలిజం, పత్రికా రంగం, మీడియా రంగం, దాంతోపాటు వారు ఈ నిజమైన సెక్యులర్ భావాలు కలిగినటువంటి వైస్ ఛాన్సలర్ కాబట్టి మత సామరస్య దృష్టి వారికి ఎక్కువ. ఆ రకంగా ఈ మన ముఖ్యంగా ఇస్లామిక్ కల్చర్లో భాగమైనటువంటి మన ఈ సూఫీయిజం ఎట్లయితే మన సమాజంలో భారత సమాజంలో మత సమరస్యాన్ని దోచేసింది కాబట్టి ఆ ఏరియా మీద కూడా కొంతమందిని కూడా పిలిపించి మనం మాట్లాడించడం జరిగింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎందుకంటే వారు ఖతార్ దేశానికి రాయబారిగా కూడా వ్యవహరించారు కాబట్టి అంతర్జాతీయ సంబంధాలు, తర్వాత పొరుగు దేశాలతో సంబంధాలు, వీటి దౌత్య నీతి, దౌత్యపరమైన విధానాలకు సంబంధించిన నిర్వహణ, వీటన్నిటి విషయంలో కూడా మనం ఈ బ్రాడ్గా ఒక మూడు నాలుగు ఏరియాస్ని మనం నిర్ణయించుకొని ఇది వీటిలో చాలా పేరున్నటువంటి నిష్ణాతులైనటువంటి పబ్లిక్ ఇంటలెక్చువల్స్ని, అకాడమీషియన్స్ని మనం ఆహ్వానించి మనం మాట్లాడుతాం. దానిలో బాగానే ఇవాళ అంతకుముందు రామచంద్రమూర్తి గారు కూడా మీడియారంగం గురించే మాట్లాడారు. ఇవాళ అదే దాని కొనసాగింపుగానే మనం ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఈ సమావేశానికి మనం ఆహ్వానించడం జరిగింది. వారు మన ఆహ్వానాన్ని మన్నించి వెంటనే ఒప్పుకొని ఈ స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చినందుకు మనందరి తరఫున మరొకసారి సాదరమైన స్వాగతం తెలుపుతా ఉన్నా. సార్, మీరు వీ నో దట్ యు ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ వెల్విషర్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ అండ్ యు హ్యావ్ కన్సర్న్ నాట్ ఓన్లీ టు అవర్ యూనివర్సిటీ అండ్ ఆల్సో టు ది పబ్లిక్ స్పీచ్ మేకింగ్. యు ఆర్ పాపులర్, యు ఆర్ వెల్ నోన్ ఇన్ దట్ ఏరియా. రియలీ టాపిక్ ఆల్సో సూట్స్ టు యూ వెరీ మచ్ టుడే. జర్నలిస్ట్ యాజ్ ఎ పబ్లిక్ ఇంటలెక్చువల్, దానికి సరి అయిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఇవాళ మనకు నాగేశ్వర్ గారే. ఎందుకంటే యూట్యూబ్లో వారి ఛానల్ కనుక మనం చూస్తే ప్రతి విషయం మీద
వారి విశ్లేషణ కానీ వారి అభిప్రాయాలు కానీ ఇవాళ వేల మంది లక్షల మంది చూస్తూ ఉన్నారు. దాంతో వారు చాలామంది ప్రభావితం అవుతూ ఉన్నారు, అర్థం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి జర్నలిస్ట్ యాజ్ ఎ పబ్లిక్ ఇంటలెక్చువల్ అనే టాపిక్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇవాళ చాలా మోస్ట్ రిలెవెంట్ టాపిక్, సంబద్ధమైన అటువంటి టాపిక్గా చర్చనీయాంశంగా కూడా మనం గుర్తించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఎక్కువ టైం తీసుకోను. ప్రొఫెసర్ రాజీవ్ భార్గవ జేఎన్యూలో ప్రొఫెసర్గా ఉన్నాడు, రిటైర్ అయిపోయింది ఆయన కూడా. ఆయన ఈజే గుడ్ అకాడమిషియన్, కానీ ఆయన వారి శిష్యులు వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి మీరు ఈ కాంటెంపరీ ఇష్యూస్ మీద జనరల్ పబ్లిక్ మీరు రాయాలి అని వారిని చాలా మటుకు ప్రోత్సహించడం బలవంతం చేయడం కూడా జరిగింది. ఆయన చాలా అయిష్టంగానే ఒప్పుకున్నాడు, కానీ చాలా మంచి వ్యాసాలు రాసింది ఆయన. చాలా తర్వాత పుస్తకం కూడా వచ్చింది అది, 100 ఎథికల్ ఇష్యూస్ ఆన్ ది కాంటెంపరీ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా మీద, చాలా వెరీ వండర్ఫుల్ బుక్. ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ పబ్లిష్ ఇన్ ది హిందూ న్యూస్ పేపర్లో వచ్చినాయి. వాటన్నిటి కూడా మళ్ళీ ఒక దగ్గర చేర్చి ఒక పుస్తకంగా తీసుకొచ్చిండ్రు. అది ఎంత మంచి రీడబిలిటీ ఉంటుందంటే, కాబట్టి జనరల్గా అకాడమిక్ రైటింగ్ కానీ రీసెర్చ్ రైటింగ్ కానీ కామన్ మ్యాన్కు చేరడం చాలా కష్టం. ఎందుకంటే మనం చేసే రీసెర్చ్ కానీ మనం చేసే పరిశోధనాత్మకమైన వ్యాసాలు కానీ కామన్ మ్యాన్కు పోవాలంటే చాలా ఇబ్బంది. దానికి ఉన్న టెర్మినాలజీ, దానికి ఉండే మెథడాలజీ, లాజిక్, ఇవన్నీ కూడా వీట్ కెనాట్ రీచ్ ది కామన్ మ్యాన్. మరి కామన్ మ్యాన్కి రీచ్ కావాలంటే ఇప్పుడు జర్నలిస్టిక్ వే ఆఫ్ రైటింగ్లోనే మనం రాయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా, యూసిడ్గా, ఆర్గ్యుమెంటేషన్గా ఆర్గ్యుమెంట్ చెప్తూ దాన్ని విశ్లేషిస్తూ కామన్ మ్యాన్ని అవేర్నెస్, కామన్ మ్యాన్లో సామాజిక సమస్యల పట్ల ఒక రకమైన చైతన్యం, అవేర్నెస్ తీసుకొని రావడానికి ఖచ్చితంగా మీడియా రంగం మాత్రమే, మీడియా రంగం పద్ధతిలో రాసే పద్ధతినే ఒక జర్నలిస్టిక్ వే ఆఫ్ రైటింగ్లోనే ది పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ఎమర్చ్. దానిలో భాగంగానే మనం దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ రెలవెంట్ టాపిక్ ఇన్ ది టుడేస్ కాంటెక్స్ట్ ఈ సందర్భంగా. కాబట్టి ఈ విషయం మీద మాట్లాడడానికి నాగేశ్వర్ గారు ఒప్పుకున్నందుకు, మన యూనివర్సిటీకి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ డైరెక్టర్ అకాడమిక్ మేడం ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి టు ఇంట్రడ్యూస్ ది చీఫ్ గెస్ట్ అండ్ ఆల్సో స్పీక్ బ్రీఫ్లీ అబౌట్ ది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి సభాధ్యక్షులు ప్రొఫెసర్ కె సీతారామరావు గారు, అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఈనాటి ముఖ్య అతిథి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, అవర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏవిఎన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ వెంకటయ్య గారు ఫార్మర్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఫార్మర్ డైరెక్టర్ అకాడమిక్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ సోషియాలజీ, ప్రొఫెసర్ మధుసూదన రెడ్డి ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ సిఖా అండ్ ప్రొఫెసర్ ఆఫ్ జియాలజీ, అండ్ ఆల్ డైరెక్టర్స్, డీన్స్, మై డియర్ కొలీగ్స్, టీచింగ్ నాన్ టీచింగ్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారి 88వ జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఒక మెమోరియల్ లెక్చర్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కీనోట్ స్పీకర్గా పిలవటము, సార్ దానికి అంగీకరించడం కూడాను శుభ పరిణామం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారు మనకందరికీ తెలుసు, 1992 నుంచి 1995 వరకు కూడా మన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా సర్వీస్ చేశారు. ఆ సమయంలోనే మేమందరము కూడాను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా జాయిన్ అయ్యాము. ఐ ఫీల్ రియల్లీ ఫార్చునేట్ ఐ అపాయింటెడ్ డ్యూరింగ్ హిజ్ టెన్యూర్. సార్ ఎంత నిబద్ధత గల మనిషి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము ఇక్కడ 1994 జాయిన్ అయ్యాను. నేను అక్కడ జాయిన్ అవ్వకముందు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత అనుకుంటాను, అంటే యూనివర్సిటీకి డిఫరెంట్ యూనివర్సిటీ జరుగుతున్న ప్రోగ్రామ్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి కదా, పలానా ట్రైనింగ్ ఉంటుంది, పలానా వర్క్షాప్స్ ఉంటాయని.
అలా ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో ఒక వర్క్షాప్ జరుగుతూ ఉండింది. అప్పుడు ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారు నేను అప్పుడే కొత్తగా జాయిన్ అయినప్పటికీ కూడా యూనివర్సిటీలో నా పేరు నామినేట్ చేసి నన్ను పిలిపించి చెప్పారనమాట, మీరు ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా వెళ్ళాలి వర్క్షాప్కి అని. వెళ్ళడమే కాదు, అక్కడ ఏం నేర్చుకున్నారో ఇక్కడికి వచ్చి దాన్ని మన యూనివర్సిటీకి అది ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తానని కూడాను మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పేసి. అంటే ఏ కార్యక్రమం వచ్చినా, ఏ కాన్ఫరెన్స్ కానీ, ఏదైనా సెమినార్ కానీ జరుగుతుంటే ఖచ్చితంగా ఆ సబ్జెక్టు వాళ్ళని సారు డిప్యూట్ చేసేవాళ్ళు. అంతేకాకుండా వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా అందరికీ ఉండాలని చూసేవాళ్ళు. ఆ విధంగా నేను వచ్చిన తర్వాత నేను మామూలుగా నా రొటీన్ వర్క్లో పడిపోయినా ఒకరు పిలిపించారు. వచ్చినావు నాకు రిపోర్ట్ ఇవ్వలేదు, ఏం నేర్చుకున్నావు అక్కడ అనేసి. రిపోర్ట్ అడిగిన తర్వాత హీ వాజ్ ద పర్సన్ బిహైండ్ ఇంట్రడ్యూసింగ్ మైక్రో ప్రాసెసర్స్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సార్. ఐ థింక్ అవర్ యూనివర్సిటీ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ అండ్ ఓన్లీ యూనివర్సిటీ ఇంట్రడ్యూస్డ్ మైక్రో ప్రాసెసర్ అట్ యూజీ లెవెల్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ఇండియా. మన స్టూడెంట్స్ మాత్రమే ఎలక్ట్రానిక్స్లో మైక్రో ప్రాసెసర్స్కి ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది సార్. అంతేకాకుండా ఇంతవరకు మనకి మన వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్లు ఈ యూనివర్సిటీని ఇక్కడికి షిఫ్ట్ చేయడంలో సార్ పాత్ర ఎంత ఉందో, అలాగే సైన్స్ ప్రోగ్రామ్స్లో ల్యాబ్స్ని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారి పాత్ర చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద ల్యాబ్స్, ఇంతమంది స్టూడెంట్స్ మన క్యాంపస్లో ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారి చెలవ మాత్రమే. సో హీస్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. సార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అంత అర్హత కూడా లేదు. చాలా చిన్న ఆయన సార్ ముందర ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారి యొక్క విశిష్ట వ్యక్తిత్వాన్ని కన్నా మనం చర్చించుకుంటే. సో ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారిని పరిచయం చేయడం చేయమని చెప్పారు మన వైస్ ఛాన్సలర్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇంతవరకు మనం విన్నాము అందరూ కూడాను ఊహ తెలిసినప్పటి నుంచి కావచ్చు, అది విశ్లేషణలో కావచ్చు, పేపర్ న్యూస్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, ఎనీ డిబేట్ కావచ్చు, ఎక్కడైనా సరే నాగేశ్వరరావు గారి పేరు మన అందరూ వినే ఉన్నారు, చూసే ఉన్నారు. కానీ ఇప్పుడు సార్ పరిచయం చేసిన బాధ్యత నాకుంది కాబట్టి చేస్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈజ్ అన్ ఇండియన్ ప్రొఫెసర్, పొలిటీషియన్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. హీ సర్వ్డ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డ్యూరింగ్ 2007 to 2015. He won the election to the Legislative Council from the Graduates Constituency of Hyderabad, Mahabub Nagar and Rangareddy districts, first in 2007 and subsequently in 2009. Contesting as an independent candidate, he defeated the candidates belonging to the major political parties. Earlier, he worked with Indian Express and the Times of India groups. During the last 3 decades of journalist experience, he published articles in the leading newspapers and magazines like The Hindu, The Indian Express, Deccan Chronicle, The Pioneer, The Economic Times, Outlook, Frontline, Economic and Political Weekly, etc. He also commented on various channels like NDTV, CNN, IBN, Headlines Today, Star TV, Jio News, Aaj Tak, of course బహుశా అనుకున్న అన్ని ఛానల్స్లో కూడా మనం సార్ని చూడడం జరుగుతుంది అనుకుంటున్నా. సో ఆన్ ద రీజనల్ డెవలప్మెంట్స్ హీ యూస్ టు టాక్ ఆన్ రీజనల్ డెవలప్మెంట్స్ టూ. హీ రెగ్యులర్లీ కమెంట్స్ ఆన్ తెలుగు ఛానల్స్ ఆన్ వైడ్ రేంజింగ్ ఇష్యూస్ ఆఫ్ కాంటెంపరీ నేచర్. హీ వాజ్ ద ఫౌండర్ చైర్మన్ ఆఫ్ 10TV, ఎ తెలుగు న్యూస్ ఛానల్. హీ ఈస్ ఆన్ ద అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ గ్లోబల్ మీడియా జర్నల్, లీడింగ్ వెబ్సైట్స్ లైక్ ibnlive.in.com, indiatimes.com, etc. Also published his articles. He is a prolific public speaker and writer. He is on the guest faculty of Birla Institute of Technology and Science, Pilani in Hyderabad, National Policy Academy, National Academy of Administration, Mussoorie, Dr. MCR Institute of Human Resource Development and many journalism schools. He also published in many national and international media journals. He is basically an electronics graduate and later took postgraduate degree in journalism and doctorate in political science and action as a prominent political analyst and social critic. He was earlier the head of the Department of Journalism
Andhra Pradesh, India. He served on the Legislative Committee on Environment, Forest and Wildlife. He also served on the Legislative Committees on Subordinate Legislation, Ethics, Science and Technology, Disaster Management, Revenue, Home. He won the Junior Research Fellowship in Journalism and at the national level. He also won the UGC Career Award in Journalism in 1994. Sir, we're very happy for your presence here. మేము ప్రొఫెసర్ బషీర్ మెమోరియల్ లెక్చర్కి ఎవరిని పిలిస్తే బాగుంటుందని వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడుతున్నప్పుడు సరే వెంటనే మాకు సార్ ప్రొఫెసర్ నాగేశ్వర గారిని సూచించడం జరిగింది. ఎందుకంటే ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారు కూడాను ఈ జర్నలిస్ట్ అండ్ పబ్లిక్ ఇంటలెక్చువల్, నాగేశ్వరరావు గారు కూడాను జర్నలిస్ట్ పబ్లిక్ ఇంటలెక్చువల్, కాబట్టి కరెక్ట్గా సార్ ఇస్ ద సూటబుల్ పర్సన్ అని. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్, ఫర్ యువర్ కమింగ్ హియర్. అండ్ 2019 ప్రొఫెసర్ ఎస్ఎం అజీరుద్దీన్ హుస్సేన్, ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, జామియా ఇస్లామియా యూనివర్సిటీ, న్యూఢిల్లీ. సో నౌ వీఆర్ గోయింగ్ టు లిజన్ ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఆన్ ప్రొఫెసర్ బషీరుద్దీన్స్ మెమోరియల్ లెక్చర్ ఆన్ జర్నలిస్ట్ అండ్ పబ్లిక్ ఇంటలెక్చువల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. To speak on the given topic today. Honorable Professor Vidyastar, here in Nidhigalu, Professor Pushpa Chakrapani, at Academy, and my friend Kanta Chakrapani, and friends, I deem it an honor to deliver this memorial lecture in remembrance of my own teacher, Professor Bashiruddin. So I was a student of Professor Bashiruddin, and I was a colleague of Bashiruddin, and I was one among many who had immensely benefited from his earthly wisdom and his contribution to the journalism education. Makipadi Guttu Ayana Ekadipoyina Journalism Department ante Bashiruddin Guttesevaru. So he was the doyen of journalism education. He has produced generations of journalists who went on to lead the media institutions, media departments across the world also. Aneka deshallo journalism department heads gaano, editor gaano, CEO gaano, and shishyulu panichesaru. Aa department legacy ippatiki continue avutundi. So ee context lo Bashiruddin's maraku upanyasanni ఇవ్వడానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి, వైస్ ఛాన్సలర్కు, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈరోజు మాట్లాడాల్సిన టాపిక్ జర్నలిస్ట్ యాజ్ ఎ పబ్లిక్ ఇంటలెక్చువల్. దీన్ని రివర్స్లో కూడా చెప్పచ్చు, ఎందుకంటే ఇది యూనివర్సిటీ, చాలామంది మేధావులు ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు, కనుక పబ్లిక్ ఇంటలెక్చువల్ అదే జర్నలిస్ట్ ఆల్సో. ఈ రెండు కూడా సింబియాటిక్ రిలేషన్షిప్. అంటే జర్నలిస్ట్ అస్ ఎ పబ్లిక్ ఇంటలెక్చువల్ అండ్ పబ్లిక్ ఇంటలెక్చువల్ అస్ ఎ జర్నలిస్ట్. సో ఈ ప్రశ్న అడిగినప్పుడు మీకు సహజంగా ఒక అనుమానం వస్తుంది, ఏంటి ప్రైవేట్ ఇంటలెక్చువల్ కూడా ఉంటాడా, ఇంటలెక్చువల్ అంటే సరిపోతుంది కదా, మళ్ళీ పబ్లిక్ ఇంటలెక్చువల్ ఏంటి. సో అక్రాస్ ద వరల్డ్ పబ్లిక్ ఇంటలెక్చువల్ ఇస్ ఎ కాన్సెప్ట్ దట్ ఇస్ ఎమర్జ్ ఆఫ్ లేట్. మీరు ప్రపంచవ్యాప్తంగా టాప్ విశ్వవిద్యాలయాల్లో చూసిన హార్వర్డ్, MIT, స్టాన్ఫోర్డ్, ఇలా వరల్డ్ వైడ్గా కూడా మీరు గమనించండి, ది కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంటలెక్చువల్ హాస్ టేకన్ ఆఫ్. అంటే హూ ఈజ్ ద పబ్లిక్ ఇంటలెక్చువల్, అసలు ఎవరిని పబ్లిక్ ఇంటలెక్చువల్గా మనం పిలుస్తాం. పబ్లిక్ ఇంటలెక్చువల్గా నిర్వచనం ఏంటి అన్నప్పుడు సాధారణంగా చాలా నిర్వచనాలు ఉన్నప్పటికీ ప్రఖ్యాత చరిత్రకారుని రమీలా కాపర్ ఇచ్చినటువంటి నిర్వచనం చాలా అప్రాప్రియేట్గా ఉంటుంది. సో ఆమె అన్నది ఏంటంటే పబ్లిక్ ఇంటలెక్చువల్ నీడ్ నాట్ బి ఎ స్కాలర్, అంటే ఒక రంగంలో పెద్ద పరిశోధన జరిపి ఒక నిష్ణాతుడై శాస్త్రవేత్త కావాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఇంటలెక్చువల్ షుడ్ బి ఎ ప్రొఫెషనల్ విత్ హై ప్రొఫెషనల్ స్టేచర్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ, అంటే ఏదో ఒక రంగంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తిగా ఉండాలి.
అలాగే సంబడీ హూస్ డిసెమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ రిలేబుల్, అతను ఆ రంగానికి సంబంధించిన విజ్ఞానాన్ని విశ్వసనీయత కలిగి ఉండాలి. అలాగే సంబడీ హూ హ్యాజ్ ఎ సోషల్ కన్సర్న్, ఒక సామాజిక భావన ఆలోచన కలిగి ఉండాలి. అన్నిటికీ మించి హూ సీక్స్ ఎక్స్ప్లనేషన్స్ ఫ్రమ్ ది అథారిటీస్ ఇన్ పవర్ ఫర్ ద యాక్షన్ ది టేక్. అంటే వ్యవస్థలో అనేక రకాల అధికార వ్యవస్థలు ఉంటాయి. అది ప్రభుత్వ అధికార వ్యవస్థలు కావచ్చు, కార్పొరేట్ వ్యవస్థ కావచ్చు, సమాజంలో ఉండే రకరకాల అథారిటీ కలిగిన ఇన్స్టిట్యూషన్స్, సోషల్గా, మారల్గా, ఎకనామిక్గా, పొలిటికల్గా అథారిటీ కలిగిన ఇన్స్టిట్యూషన్స్ తీసుకునే చర్యలకు ప్రశ్నల ద్వారా సమాధానాలు రాబట్టగలగాలి. అంటే స్థూలంగా ప్రజల పక్షాన నిరంతరం వ్యవస్థల్ని ప్రశ్నించేవాడే పబ్లిక్ ఇంటలెక్చువల్. అంటే పబ్లిక్ ఇంటలెక్చువల్ ఆ తన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, తన నాలెడ్జ్, అతను ఒక జన్యు శాస్త్రవేత్త, జెనెటిక్స్ మాత్రమే బోధిస్తే పబ్లిక్ ఇంటలెక్చువల్ కాదు. జన్యుపరమైనటువంటి అంశాల ఆధారంగా మేధో సంపత్తి యొక్క పేరిట ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దోపిడీని ప్రశ్నించినప్పుడు పబ్లిక్ ఇంటలెక్చువల్ అవుతారు. ఒక ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో క్లాసులు చెప్పితే పబ్లిక్ ఇంటలెక్చువల్ కాదు. ఆర్థిక వ్యవస్థలో ఉన్న అసమానతల్ని ప్రశ్నిస్తే పబ్లిక్ ఇంటలెక్చువల్ అవుతారు. పొలిటికల్ సైన్స్లో క్లాసులో పాఠాలు చెప్తే పబ్లిక్ ఇంటలెక్చువల్ కాదు. రాజ్యాంగాన్ని దారి మళ్లిస్తున్న పరిస్థితుల్ని ప్రశ్నించగలిగితే పబ్లిక్ ఇంటలెక్చువల్ అవుతారు. అంటే స్థూలంగా పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటే ఆ రంగంలో అనుభవము, ప్రవేశము, ప్రతిభ ఉండడమే కాదు, ఆ ప్రతిభను, ఆ విజ్ఞానాన్ని సమాజ హితం కొరకు, సమాజంలో ఉన్న కోట్లాది మూగ జీవుల కోసం నిరంతరం ప్రశ్నించే స్వభావాన్ని పబ్లిక్ ఇంటలెక్చువల్ కలిగి ఉండాలి. అందుకే రమీలా థాపర్ అంటారు, పబ్లిక్ ఇంటలెక్చువల్ ఇస్ అన్ ఎండేంజర్డ్ స్పెసిస్, అంటే అంతరించిపోతున్న జాతి అని చెప్తారు. ఎందుకు అంతరించిపోతున్న జాతి అంటే అనేక కారణాలు ఉండొచ్చు. ప్రశ్నించే విజ్ఞానం లేకపోవచ్చు, ప్రశ్నిస్తే పదవులు పోతాయన్న భయం ఉండవచ్చు, ప్రశ్నిస్తే పదవులు రావన్న భయం ఉండవచ్చు, ప్రశ్నిస్తే సమాజంలో ఉన్న శక్తుల నుంచి దాడిని ఎదుర్కొంటారన్న భయం ఉండవచ్చు. రకరకాల కారణాల రీత్యా ప్రశ్నించడాన్ని ఆపుతున్న సమాజంలో మనం బతుకుతున్నాం. అందుకే రమీలా థాపర్ అంటారు, క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ షుడ్ నెవర్ బీ ఎ క్వశ్చన్. అంటే ప్రశ్నించడమా ప్రశ్నించకపోవడమా అనేది ఏనాడు ప్రశ్నగా ఉండకూడదు అని. మనకు ప్రపంచ విజ్ఞానాన్ని, శాస్త్ర విజ్ఞాన చరిత్రను కూడా చదివింది, ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ సైన్స్ ఇస్ రిప్లీట్ విత్ ఎగ్జాంపుల్స్, మీకు అనేక ఉదాహరణలు దొరుకుతాయి. ఒక ప్రశ్నే విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఒక ప్రశ్నే విజ్ఞానాన్ని ఆవిష్కరిస్తుంది. సో ఆ ప్రశ్న నిరంతరం అడగగలిగేవాడే పబ్లిక్ ఇంటలెక్చువల్. అందువల్ల ఆ పబ్లిక్ ఇంటలెక్చువల్ సాధారణ ప్రజానీకానికి తన విజ్ఞానాన్ని అందించగలడు. అందుకే నేను జర్నలిస్ట్ అది పబ్లిక్ ఇంటలెక్చువల్ కాదు, పబ్లిక్ ఇంటలెక్చువల్ అది జర్నలిస్ట్ అని అనటానికి కూడా కారణమే. అంటే మనకు చాలా విజ్ఞానం ఉంది, విశ్వవిద్యాలయాల్లో చాలా మంది మేధావులు ఉంటారు, కానీ వారి విజ్ఞానాన్ని ప్రజలకు నిరంతరం చెప్పడంలో సంశయిస్తుంటారు. మాకు నేను సంపాదకుడిగా ఉన్న రోజుల్లో, టెలివిజన్ ఛానల్స్కు నాయకత్వం వహిస్తున్న రోజుల్లో బడ్జెట్ వచ్చినప్పుడల్లా నాకు ఈ సమస్య ఉండే. మన విశ్వవిద్యాలయాల్లో ఉండే అర్థశాస్త్ర విభాగాలకు వెళ్ళి, సార్ బడ్జెట్ మీద మీరు మాట్లాడతారా అంటే వారం రోజులు టైం ఇస్తారా అని. మా మీడియాలో వారం రోజులు ఉండదు సార్, రేపటికి బడ్జెట్ మేము మర్చిపోతాం, ఆర్థిక మంత్రి మర్చిపోతారు, మాకు బడ్జెట్ అంటే ఇవ్వాలి, సాయంత్రానికే అనుమానం. అంటే మరి దాన్ని స్టడీ చేయాలి కదా అన్న. నిజమే, వారి స్కాలర్లీ స్టడీ పద్ధతి ఉండవచ్చు, కానీ నిరంతరం ప్రజలకు సమాచారాన్ని అందించే ప్రొఫెషన్లో ఉన్న మాలాంటి వారికి సమయం ఉండదు. అందువల్ల సమయం లేదు మిత్రమా అని చెప్పేవాడు. సో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, అనేక అంశాలు సమాజంలో వస్తుంటే ప్రజలందరికీ ఆ అంశాలపైన అవగాహన ఉండకపోవచ్చు. సమాజంలో ఇవాళ డిజిటల్ యుగంలో నిరంతరం ప్రాపగండా ఏది, ఇన్ఫర్మేషన్ ఏది తెలియని ఒక పరిస్థితిలో మనం ఉన్నాం.
ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఈజ్ ప్రాపగండా. అందులో వాట్సాప్ విశ్వవిద్యాలయాలు వచ్చాక అసలు ఏది నిజమో ఏది అబద్ధమో మన కళ్ళ ముందే కనపడదు. మనం డీప్ ఫేక్ యుగంలో ఉన్నాం. సో మనల్ని భ్రమింపజేయగలిగే సాంకేతిక నైపుణ్యం ఇవాళ మనపై దాడి చేస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ను కమ్యూనికేషన్ ఓవర్లోడ్ను ఎదుర్కొన్న సమయంలో మనం బతుకుతున్నాం. అందువల్ల ఎవరు చెప్పాలి విషయాన్ని? హూ హాస్ టు అన్రావెల్ ద ట్రూత్ విచ్ ఇస్ డ్రౌనింగ్ ఇన్ ఎ సీ ఆఫ్ ఇర్రెలెవెన్స్ అండ్ ఇగ్నోరెన్స్. అజ్ఞానము అనవసరమైన అంశాల సముద్రంలో ఒక దీవిగా ఉన్న సత్యాన్ని ఎలా ఆవిష్కరించాలి, ఎలా అన్వేషించాలి, ఆ సత్యాన్ని సమాజం ముందు ఎలా పెట్టాలి? సమాజ శాస్త్రవేత్త వీఆర్ లివింగ్ ఇన్ ఎ పోస్ట్ ట్రూత్ ఏజ్. సత్యానంతర ప్రపంచంలో మనం బతుకుతున్నాం. సత్యం అనేది ముఖ్యం కాదు, సత్యంగా నువ్వు చూపెట్టదలుచుకున్నదే సత్యం. అలాంటి ప్రాపగండ ఏజ్లో బతుకుతున్న సమయంలో విశ్వవిద్యాలయాల పైన మరింత ప్రత్యేకమైన బాధ్యత. ఎందుకు యూనివర్సిటీస్ చాలామందికి తెలియదు, ప్రభుత్వం వేరు విశ్వవిద్యాలయం లేదు. సుప్రీంకోర్టు ఒక 10 తీర్పులు చెప్పింది ప్రభుత్వము యూనివర్సిటీ ఒకటి కాదు అని. మనం యూనివర్సిటీలో పనిచేసే మన అందరికీ ప్రభుత్వమే జీతాలు ఇవ్వచ్చు, కానీ మన ప్రభుత్వానికి పనిచేయలేదు. ఇది చాలామందికి అర్థం కావడానికి నేనే ఒక ఉదాహరణ. ప్రభుత్వం అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి శాసనమండలికి పోటీ చేయాలి, కానీ నేను యూబెట్టి పోటీ చేసి 8 తర్వాత మళ్ళీ ప్రశాంతంగా వచ్చి ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఎందుకు? విశ్వవిద్యాలయం అంటే ప్రభుత్వం కాదు. ఎందుకు మరి ఈ సదుపాయాన్ని ఇచ్చారు? ఎందుకు మనను ప్రభుత్వంలో భాగంగా ఎందుకు చేయలేదు? దానికి కారణం ఏంటంటే అటానమీ ఆఫ్ మైండ్ ఉండాలి, అంటే ఆలోచనల స్వేచ్ఛ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఐడియాస్. So freedom to communicate knowledge, freedom to communicate ideas అనేది ఉండాలి గనక విశ్వవిద్యాలయాలకి ప్రత్యేకమైన వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారు. ఇక్కడే కాదు, ఇవాళ నాన్ చాంస్కీ లాంటి సామాజిక శాస్త్రవేత్తలు నిరంతరం అమెరికన్ విదేశాంగ విధానాన్ని తూర్పాలపడుతూ ఉంటారు. బట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ప్రొఫెసర్ అండ్ ది మోస్ట్ కోటెడ్ లివింగ్ ఆథర్. మరి ఆయన రాజ్యం ఆపలేదు, ఆయన రాజ్యం సంఖ్యలు వేయలేదు, కొన్ని సందర్భాలు వేసిన ఉదాహరణ కూడా ఉండొచ్చు. కానీ సమాజంలో విశ్వవిద్యాలయాలకు ఆ పాత్ర ఏంటంటే దే హ్యావ్ టు పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ సోషల్ క్రిటిక్, ఒక సామాజిక విమర్శక బాధ్యత తీసుకోవాలి. అలహాబాద్ విశ్వవిద్యాలయాన్ని స్నాతకోపన్యాసం ఇస్తూ జవహర్లాల్ నెహ్రూ అన్నమాట, యూనివర్సిటీ స్టాండ్ ఫర్ హ్యూమనిజం, టాలరెన్స్ అండ్ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఆన్వర్డ్ మార్చ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అంటే, అంటే ఆలోచనల వ్యవహారానికి పురోగమిస్తున్న నాగరికతకు విశ్వవిద్యాలయాలు ప్రతిబింబాలుగా ఉండాలి. అందుకే విశ్వవిద్యాలయ అధ్యాపకులకు ఆ స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛ మనపైన బాధ్యత పెడుతోంది. మనం పబ్లిక్ ఇంటలెక్చువల్గా ఉండాలి, అంటే మీ రంగంలో మీరు ఎంత నిష్ణాతులైనా ఆ మీ విజ్ఞానాన్ని సమాజంలోని కోట్లాది ప్రజలకు నిరంతరం చేరవేయాల్సిన బాధ్యత మనపై. ఆధునిక సాంకేతిక యుగంలో ఇది చాలా సులభం. సో పబ్లిక్ ఇంటలెక్చువల్ అన్న దానికి నిర్వచనం చెప్పాను. హూ సీక్స్ ఎక్స్ప్లనేషన్స్ ఫర్ ద యాక్షన్స్ ఫ్రమ్ ది పీపుల్ ఇన్ పవర్. ఇది పబ్లిక్ ఇంటలెక్చువల్ సూత్రం. ఇక జర్నలిస్ట్ అన్న పదానికి కూడా అర్థం మారిపోతుంది. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఒక పత్రికలోనో ఒక టీవీలోనో ఉద్యోగం చేసేవాడో ఫ్రీలాన్స్ చేసేవాడో జర్నలిస్ట్. కానీ సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, ఎందుకంటే మీ ఆలోచనలు పంచుకోవడానికి మీరు పత్రికకు వ్యాసం రాయాల్సిన అవసరం లేదు, మీ ఆలోచనలు పంచుకోవడానికి ఒక టీవీ ఛానల్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ ఫేస్బుక్లోనో మీ యూట్యూబ్లోనో మీ ఇన్స్టాలోనో లేదంటే మీ లింక్డ్ఇన్లోనో మీ అభిప్రాయాలను నిరంతరం మీ ట్విట్టర్లోనో ఎక్స్లోనో మీరు షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ షేర్ చేసుకోవడం ద్వారా పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్రను పోషించవచ్చు. కానీ ఆ రకమైన సమాజంలో నేటి మీడియా ఉందా? సో నేటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయా? నేటి అకాడెమిక్ కమ్యూనిటీ ఉందా అనేదే మన ముందు ఉన్నటువంటి ప్రశ్న.
మీకు ఏంటి మీడియా యొక్క ఫంక్షన్? మీడియా యొక్క ఫంక్షన్ స్థూలంగా చెప్పాలంటే ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, విశ్వసనీయమైన సమాచారాన్ని మీడియా ఇవ్వాలి. రెండు క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్, అంటే ఒక విమర్శనాత్మకమైన పాత్రను పోషించాలి. మూడు ఎజెండా సెట్టింగ్ ఫంక్షన్, అంటే సమాజంలో ఒక పబ్లిక్ డిస్కోర్స్, ఒక పబ్లిక్ డిబేట్ ఎజెండాను సెట్ చేయగలిగాయి. ఈ మూడు ప్రధానమైనటువంటి పాత్రల్ని ఒక న్యూస్ మీడియా నిర్వహించాలి, ఒక జర్నలిస్ట్ ఒక నిర్వహించాలి, ఒక మీడియా ఇన్స్టిట్యూషన్ నిర్వహించాలి. వాస్తవానికి యూనివర్సిటీస్ కూడా నిర్వహించాలన్న పాత్ర ఇదే, అంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వాలి. క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్ ఇవ్వాలి. అందుకే భావప్రజ్ఞ స్వేచ్ఛను భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ఇచ్చింది, కాలక్షేపానికి ఇవ్వలేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో నిరంతరం ఎందుకు సమర్థిస్తోంది? రాజ్యాంగంలో ఎందుకు ఈ భావప్రజ్ఞ స్వేచ్ఛను కల్పించారు? అంటే భావప్రజ్ఞ స్వేచ్ఛ సమాజ ప్రగతికి కీలకమైన, అందుకే సుప్రీంకోర్టు తీర్పులో అంటుంది డిసెంట్ ఇస్ ఇంటిగ్రల్ టు డెమోక్రసీ. నిరసన తెలపడము, ప్రశ్నించడం అనేది ప్రజాస్వామిక మౌలిక సూత్రం. అన్ఫార్చునేట్లీ ఈరోజు మనం బతుకుతున్న సమాజంలో ప్రశ్నించడం అనేది దేశద్రోహము, ప్రశ్నించడం అనేది దైవద్రోహంగా మారిపోయింది. కానీ దాన్నే మనం ప్రశ్నించాలి. అయ్యా, ప్రశ్నించడం దేశద్రోహం కాదు. ఎందుకు కాదు అంటే ఇదేమీ పాశ్చాత్య కాన్సెప్ట్ కాదు. ప్రశ్నించడం భారతీయ నాగరికత, భారతీయ సివిలైజేషనల్ లెగసీ ఏంటంటే ప్రశ్నించడం. ఇది మన దేశీయ వారసత్వం. గౌతమ బుద్ధుడు ప్రశ్నించినంతగా సమాజాన్ని ఎంతమంది ప్రశ్నించారు? చార్వాకులు ప్రశ్నించినంతగా భారతీయ తాత్విక చింతనలో ఎంతమంది ఎవరు ప్రశ్నించారు? అందువల్ల మనం ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అమర్త్యసేన్ పుస్తకం చదివితే అర్థమవుతుంది, క్వశ్చనింగ్ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ లెగసీ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. ఇదేదో వెస్ట్రన్ కాన్సెప్ట్ కాదు, పశ్చిమ దేశాల నుంచి బారో చేసిన కాన్సెప్ట్ కాదు. సో భారతీయ సాంస్కృతిక వారసత్వంలో, భారతీయ నాగరికత వారసత్వంలోనే ప్రశ్నించను. మహాభారతంలో కూడా ఇది దైవద్రోహం కూడా దేశద్రోహం కూడా కాదు, ఎందుకంటే ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియాస్ రిచ్ కల్చరల్ లెగసీ, ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియాస్ రిచ్ సివిలైజేషనల్ లెగసీ. దైవద్రోహం కూడా చాలా సందర్భాల్లో ప్రశ్నించడాన్ని దైవద్రోహంగా కూడా చెప్తున్నారు. కానీ ప్రశ్నించడం దైవద్రోహం కాదని హిందూ ధర్మమే చెప్తుంది, చాలామందికి తెలుసు అనుకుంటాను. మహాభారత కథ దేంతో మొదలవుతుంది? ఏ సన్నివేశంతో మహాభారత కథ మొదలవుతుంది? ఓ కుక్క మహారాజును ప్రశ్నించడంతో మొదలవుతుంది. సో ఏమని ప్రశ్నిస్తుంది ఆ కుక్క? సో జనమేజయుడు యాగం చేస్తానికి సిద్ధపడుతుంటే ఒక సారమేయ అనే కుక్క ఆ యాగశాలకు వస్తే జనమేజయుడి కొడుకులు సోదరుడు కలిసి ఆ కుక్కను కొడతారు. ఆ కుక్క వెళ్ళిపోయి తల్లికి చెప్పుకుంటుంది శరమ. ఆ శరమ జనమేజయుడి కొడుకు వచ్చి అడుగుతుంది. ఆ జనమేజయుడు అంటే పాండవ మహావీరుడైన అర్జునుని కుమారుడైన అభిమన్య మహావీరుని కుమారుడైన పరీక్షిత్తు కొడుకు. అంతటి గొప్ప చరిత్ర కలిగిన జనమేజయుడిని ఒక సాధారణ జీవైన కుక్క అడుగుతాడు, మహారాజా ఎందుకు కొట్టావు నా సంతానాన్ని అంటాడు. అంటే యాగశాలకు వచ్చింది, అపవిత్రం చేస్తుంది అనుకొని కొట్టామంటారు. చేయలేదు కదా అపవిత్రము అంటారు, చేస్తుందని అనుకొని ఎట్లా కొడతాం అంటారు. అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ అనే చట్టం. ఈ చట్టం ఏం చెప్తుందంటే చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేస్తావన్న అనుమానంతో నిన్ను నిర్బంధించి పదేళ్ళు జరిగేటం విచారణ లేకుండా. అంటే హిందూ ధర్మానికి ఎంత వ్యతిరేకమైన చట్టమో మీరు ఆలోచించారు. హిందూ రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళు ఈ చట్టం తెస్తున్నారు, అది బాధ కలిగించేది. అయ్యా, హిందూ ధర్మం అంగీకరించేది ఇది. సో సారమయ్య వృత్తాంతం మహాభారతంలో ఆది పర్వంలో ఉన్న సారమయ్య వృత్తాంతం ఒప్పుకోదు. ప్రివెంటివ్ డిటెన్షన్ క్వశ్చన్ చేసిన శర్మ ఎట్లను నీ యాగశాలకు వచ్చిన తర్వాత అపవిత్రం చేస్తే కొట్టాలి, అపవిత్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కొట్టాలి, అపవిత్రం చేస్తుందేమో అని అనుమానంతో కొడతావా అని. ఇది మహాభారత వారసత్వం. సో ఇది హిందూ ధర్మం యొక్క వారసత్వం. మరి ఇప్పుడు చెప్పండి, ప్రశ్నించడం దైవద్రోహం ఎలా అవుతుంది? వేదవ్యాసుని సంత శిష్యుడు ప్రశ్నిస్తాడు,
నిరంతరం ప్రశ్నిస్తాడు. వేదవ్యాసుని వేదవ్యాసుడు కనుక సమకాలీన భారతదేశ నాయకత్వంలో ఉంటే యుఏపీఏ కింద అరెస్ట్ చేసేవాడు ఆ శిష్యుడు. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్ట్ చేసేవాడు. చేయలే. ప్రశ్నించడాన్ని అంగీకరించింది భారతీయ హిందూ ధర్మం. సో అందువల్ల ప్రశ్నించడం అనేటువంటి స్వభావము యాంటీ నేషనల్ కాదు, యాంటీ హిందూ కాదు, ఇది దైవద్రోహము కాదు, దేశద్రోహము కాదు, నిజమైన దేశభక్తియుతమైనటువంటి ఒక వారసత్వం ప్రశ్నించడం. మరి మనం ప్రశ్నించగలుగుతున్నాము. ఎందుకు ప్రశ్నించాలి? మన మీడియా ప్రశ్నించగలుగుతున్నాం. ఇలా అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఒక విమర్శనాత్మకమైన పాత్ర పోషించాల్సిన మీడియా, ప్రశ్నించాల్సిన పాత్ర పోషించిన మీడియా, అంటే ద మీడియా విచ్ హాస్ టు క్వశ్చన్ ద స్టేట్ హ్యాస్ బికమ్ ఎ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టేట్. అంటే రాజ్యాన్ని ప్రశ్నించాల్సిన మీడియా రాజ్యం చేతిలో ఆయుధమైపోయింది, రాజ్యం చేతిలో ఒక ప్రాపగండా వెపన్ అయిపోయింది. మనం గమనించాం ఇటీవల బడ్జెట్లో ఓ స్టేట్మెంట్ తెల్లారి పత్రికల్లో పతాక శీర్షికల్లో ఫ్రంట్ పేజ్లో వచ్చేసారు, టీవీలో చెప్పారు, జనాభా పైన మేము కమిటీ వేస్తాం, జనాభా పెరుగుదల పైన ఒక కమిటీ వేస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్లో చెప్పారు. ఎన్ని టీవీ ఛానళ్ళు చర్చించారు, ఎన్ని పత్రికల్లో చర్చించారు, టీవీ ఛానళ్ళు అయితే షౌటింగ్ మ్యాచెస్ అయిపోయాయి, ఎవరి మీద ఎవరు అరుచుకోవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు, పిల్లలైతే చిన్నపిల్లలు ఉంటేనైతే బెదిరిపోతారు. సో ఏంటి మరి, అయ్యా జనాభా లెక్కలే నిర్వహించడం లేదు, మరి జనాభా పెరుగుదల మీద కమిటీ ఏదు? నిజంగానే భారతదేశంలో జనాభా పెరుగుతుందా? ఇది ఎవరు చెప్పాలి? ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎత్తుకో, ఒక డెమోగ్రఫర్, ఒక సోషాలజిస్ట్, ఒక యూనివర్సిటీలో ఒక ఒక మేధావి, అయ్యా ఈ పాపులేషన్ ఏ ప్రాబ్లం ఇన్ ఇండియా, భారతదేశంలో జనాభా ఒక సమస్యన, 2005లో టోటల్ ఫెర్టిలిటీ రేటు 2.9 ఉంది, 2017కి వచ్చారు కదా 2.2కి వచ్చేసి, ఇప్పుడైతే రిప్లేస్మెంట్ లెవెల్కి వచ్చేసి, అంటే జనాభా ఎంత పెరుగుతుందో పుట్టేవారు చనిపోయేవారు సమానమైపోయారు. ఇక నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్స్ఫిషన్ ఇండియా ఏమవుతుంది? ఇంకా జనాభా తగ్గిపోతుంది. చైనాలో జరుగుతుంది అదే. దీని ప్రభావం ఏంటి? దీని ప్రభావం ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరిగిపోతారు, వర్కింగ్ ఏజ్ వాళ్ళు తగ్గిపోతారు. జపాన్లో జరుగుతున్నది అదే. ఇవాళ సమ ఆఫ్ ది అడ్వాన్స్ కంట్రీస్ ఫేస్ అవుతున్న డెమోగ్రఫిక్ బాంబ్ ఏంటి అంటే రెడ్యూసింగ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ అండ్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ డిపెండెంట్ పీపుల్. అయితే మరి భారతదేశానికి ఒకప్పుడు జనాభా సమస్య, ఈరోజు సమస్య అవుతుందా? కాదు. మరి ఎందుకని కేంద్ర బడ్జెట్లో జనాభా పైన కమిటీ పెట్టారు? ఎందుకు పెట్టారంటే దాని వెనకాల ఉన్న ఐడియాలజికల్ ప్రాజెక్ట్ ఏంటి? దీన్ని మీడియా చెప్పగలిగారు. నేను ఇదే చెప్పమని అనడం లేదు. నేను ఈ నేను చెప్తున్న ఈ ఐడియాలజికల్ ప్రాజెక్ట్ అని చెప్తున్న దాన్ని ఖండిస్తూ కూడా మాట్లాడచ్చు. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ ఈజ్. ప్రజాస్వామ్యం అంటేనే మీడియా కానీ విశ్వవిద్యాలయం కానీ భిన్నమైన ఆలోచనల మధ్య సంఘర్షణ ఉండాలి. ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్ దట్ టేక్ ద సివిలైజేషన్ ఫార్వర్డ్. నాగరికతను ముందుకు తీసుకెళ్లేది ఆలోచనల సంఘర్షణ. ఏంటి పాపులర్ స్టీరియోటైప్? ఏంటి ఇవాళ రూలింగ్ పాపులర్ స్టీరియోటైప్? ఏంటంటే ఒక సామాజిక ఒక శాస్త్రవేత్త అంటాడు, ద క్లాస్ విచ్ ఓన్స్ ద మెటీరియల్ మీన్స్ ద ప్రొడక్షన్ ఆల్సో ఓన్ ద ప్రొడక్షన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఐడియాస్ అట్ ఎవ్రీ ఇపోక్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. ఇట్ ఇస్ ద రూలింగ్ మెటీరియల్ ఫోర్స్, ద రూలింగ్ ఇంటలెక్చువల్ ఫోర్స్ అంటారు. అంటే ఎవరికైతే భౌతిక సాధనాల పైన, సంపద పైన, ఉత్పత్తి శక్తుల పైన ఆధిపత్యం ఉంటుందో వారికి ఆలోచనల పైన కూడా ఆధిపత్యం. ఏంటి ఒక డామినెంట్ ఆలోచన ఏంటి? ముస్లిం జనాభా బాగా పెరిగిపోతుంది, ఎన్నడో ఒకరోజు ఇది హిందూ జనాభా దాటిపోయి భారతదేశంలో త్వరలోనే ముస్లింలు మెజారిటీ అవుతారు. ఈ ఐడియాలజికల్ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లటానికి ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్లో జనాభా లెక్కలు జరపకుండా జనాభా పైన కమిటీ వేస్తున్నారు. నిజమా ఇది? ఇది నిజమైతే అభిప్రాయం చెప్పాలి కదా. ఇది నిజమా? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్ఎస్ఎస్ 1 ప్రకారం ముస్లింలలో టోటల్ ఫర్టిలిటీ రేట్ 4.4%, ఎన్ఎఫ్ఎస్ఎస్ 2 ప్రకారం 3.6%, ఎన్ఎఫ్ఎస్ఎస్ 3 ప్రకారం 3.4%, ఎన్ఎఫ్ఎస్ఎస్ 4 ప్రకారం 2.61%. ఎన్ఎఫ్ఎస్ఎస్ 4 ప్రకారం ముస్లింలలో టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.61కు పడిపోయింది,
4.4 నుంచి. హిందువులలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 2.13. అంటే హిందువుల కన్నా ముస్లింలలో సంతాన సాఫల్య రేటు ఎక్కువ ఉన్నమాట నిజం, కాదని వారు అనలేదు. 1950లో హిందువుల జనాభా 84.1, ముస్లింల జనాభా 9.9. ఈరోజు 2011 సెన్సస్ ప్రకారం ముస్లింల జనాభా 79, హిందువుల జనాభా 79.8, ముస్లింల జనాభా 14.2. అంటే అరౌండ్ 4% ఈ 70 ఏళ్లలో పెరిగింది, 75 ఇయర్స్. ఇదే రేంజ్లో కనుక హిందువులు మైనారిటీ కావాలంటే బహుశా 6-700 ఏళ్ళు. కానీ ఈ మరి త్వరలో అవుతుంది అన్న ఒక ప్రచారానికి ఎవరు ప్రశ్నించారు? ఎవరు వాస్తవాలు జనం ముందుంచారు? ఈ అభిప్రాయాలు చెప్పినప్పుడు దీనికి అందితే వాళ్ళు ఉండొచ్చు, ఉండాలి కూడా, అవసరం కూడా. ఒక మీడియా అయినా ఒక యూనివర్సిటీ అయినా ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్ టు సబ్స్క్రైబ్ టు వన్ వ్యూ పాయింట్. ఇదొక ఆలోచన సరళికే కట్టుబడి ఉండాలని నేను అనలేదు. విత్ ఆల్ ఎంపిరికల్ ఎవిడెన్స్ ఇన్ కౌంటర్ కూడా చెప్పండి, సంతోషం. ఏది నిజం అనేది ఆ కంటెస్టేషన్లోనే ఉంటుంది. అందువల్ల పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ పాత్ర ఏంటంటే యూనివర్సిటీస్లోనైనా మీడియా అయినా ఈ పొలిటికల్ కంటెస్టేషన్, ఈ ఐడియాలజికల్ కంటెస్టేషన్లో మనం భాగస్వాములు అవుతున్నామా లేదా. నువ్వు ఎటువైపోయినాక నేను నా అభిప్రాయం చెప్పాను, నా అభిప్రాయాన్ని మీరు చెప్పాలని నేను అనడలేదు. కానీ ఈ ఐడియాలజికల్ కంటెస్టేషన్లో మనము ప్రేక్షక పాత్ర వహించగలమా? డస్ ది యూనివర్సిటీ ఆర్ డస్ ద మీడియా ద లగ్జరీ టు రిమైన్ పాసివ్? ఈ ఆలోచనల సంఘర్షణకు సంబంధం లేకుండా ప్రేక్షక పాత్ర వహించగలమా? ఆ ప్రశ్నే ఇలా మీడియా ముందు, విశ్వవిద్యాలయాల ముందు అడుగుతున్నా. కానీ ఇదొక్కటే కాదు, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లు ఇచ్చారు. ముందు క్యావియట్ ఏంటంటే, నేను రిజర్వేషన్లు పొందే సామాజిక నేపథ్యం ఉన్నామని కాదు, అది ముందే చెప్తున్నాను. ఎందుకంటే అందుకొరకే మాట్లాడుతున్నాడు అనుకునే అవకాశం ఉంది. కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ ఎంత? 10% ఇచ్చారు. మీకు సింపుల్ స్టాటిస్టిక్స్ చెప్తాను. భారతదేశంలో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీలు 52%, తెలంగాణలో కొన్ని అంచనాల ప్రకారం 54%. ఏ అంచనా ప్రకారమైనా 50% ఉంటారు. వారికి రిజర్వేషన్ ఎంత ఉన్నాయి? 25%, 27% ఉంటుంది. ఎందుకు మరి 50% జనాభాకు, 50% కన్నా ఎక్కువగా ఉన్న జనాభాకు సగమే ఉంటుంది? దానికి సుప్రీంకోర్టు ఇందిరా సహాని తీర్పు, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ అడిక్వేట్ రిప్రజెంటేషన్. ఇది భారత సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మకమైన ఇందిరా సహాని తీర్పు, మండల్ కమిషన్ తీర్పులో చెప్పింది. అంటే రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్, షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు వేరే, దాని ప్రత్యేకత వేరు. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు వచ్చే వరకు రిజర్వేషన్లు జనాభాలో దామాషా పద్ధతిపై ఉండవు. వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం ఉందా లేదా అనేదే ప్రాతిపది. కానీ ఇవాళ తెలంగాణలో అగ్రకులాల జనాభా ఎంతుంటుంది? ఆర్లీ 10%, 15%, 10% మించదు. పోనీ కన్సర్వేటివ్ ఎస్టిమేట్ చేసుకున్నా 15%. మరి అందులో కూడా మళ్ళీ ఎకనామిక్గా వీకర్ సెక్షన్స్ అందరు కాదు. అంటే అగ్రకులాల్లో ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఎంతమంది ఉంటారు? రియాలిటీ అయితే తక్కువ ఉంటారు, కానీ సర్టిఫికేట్లు వస్తాయి కనుక 80% వేసుకున్నారు. అంటే 10% 15% ఉన్నటువంటి జనాభాకు 80% వర్తిస్తుందంటే 12%. 12% ఆఫ్ ద పాపులేషన్కు 10% రిజర్వేషన్ ఎట్లిస్తారు? ఇది కాన్స్టిట్యూషనల్, ఇది సోషల్ జస్టిస్. ఈ ప్రశ్న ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎంతమంది, ఎన్ని మీడియా సంస్థలు, ఎన్ని పత్రికలు, ఎన్ని టీవీ ఛానళ్ళు, ఎన్ని విశ్వవిద్యాలయాలు ఈ ప్రశ్న రైజ్ చేశారు? ఈ ప్రశ్నలో తప్పేముందా చెప్పండి. నేనేమి ఎకనామికలీ వీకర్ సెక్షన్కు వ్యతిరేకమా కాదా, అది ఇండియాలో అమలు చేయడం కష్టమా, ఆ జోళ్ళకి వెళ్ళడం, దాని సింప్లీ టెలింగ్ స్టాటిస్టిక్స్. సో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు 50%కు పైగా ఉంటే వారికి సగంకే ఇచ్చి అగ్రకుల పేదలకు 100% వాళ్ళు రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? ఇది అలా చూడండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో బీసీ పిల్లల కన్నా ఈడబ్ల్యూఎస్ పిల్లలకు తక్కువ మార్కుల సీట్లు వస్తాయి. మరి ఇది కాన్స్టిట్యూషన్ అంగీకరిస్తుంది, దీన్ని ఎందుకు ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు? ఇది ఒక చాలా సీరియస్ క్వశ్చన్ కదా, దీన్ని ఎవరు అడగాలి?
దీన్ని పత్రికలు అడగాలి, టీవీ ఛానల్ అడగాలి, మేధావులు అడగాలి. ఈ ప్రశ్న అడగనప్పుడు సమాజం ఈ ప్రశ్నలో ఉన్న ఔచిత్యాన్ని అర్థం చేసుకుంది కదా. ఈ ప్రశ్న అడగడానికి నీవు ఏ కులం నుంచి పుట్టావన్న దాంతో సంబంధం లేదు. ఎందుకంటే నీవు ఏ కులంలో పుట్టావాలో నీవు నిర్ణయించుకోలేవు. పుట్టిన తర్వాత ఎక్కడుండాలో నువ్వు నిర్ణయించుకోవాలి. నా ఐ కెనాట్ డిసైడ్ మై కాస్ట్, బట్ ఐ కెన్ డిసైడ్ వేర్ విల్ ఐ స్టాండ్ ఫర్. ఐ షుడ్ స్టాండ్ ఫర్ ద ట్రుత్, ఐ షుడ్ స్టాండ్ ఫర్ ఫర్ ద రియాలిటీ. అందులో ఇంకొక మూడవ ఉదాహరణ చెప్తాను మీకు. భారతదేశ జీడిపి 7.3% పెరిగింది. పత్రికల్లో పతాక శీర్షికలు 2014లో 11th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది. 2030 $7 trillion ఎకానమీ అయి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతున్నాము. ఇది ఇటీవల దేశంలో ఉన్న అన్ని పత్రికలు, అన్ని టీవీ ఛానళ్ళు చాలా పతాక శీర్షికల్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్తో రాసి, పెద్ద పెద్ద ఎడిటోరియల్స్ రాసి, వ్యాసాలు రాసి, ఇంగ్లీష్ ఛానల్, తెలుగు ఛానల్ అయితే మన గొడవ మనకే ఉన్న జగన్ చంద్రబాబు ఈ గొడవలో ఉన్నాం, మన గొడవ వేరే. సో కానీ జాతీయ ఛానల్లో అయితే ఇది ఒక ప్రధానమైన అంశం. ఇది నిజమా? నిజమేనా? వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా 7.3%. స్టాండర్డ్ అండ్ పూర్స్ ఎస్ఎన్పి రేటింగ్స్ ప్రకారం నెక్స్ట్ 3 ఏళ్ళకు కూడా ఇండియా విల్ బి ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. నిజం కాదా ఇది? 100కి 100% ఇది. నరేంద్ర మోడీ చెప్పింది అక్షర సత్యం. ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 7.3% జీడిపి. దిస్ ఇస్ ఓన్లీ 1 facet ఆఫ్ ద స్టోరీ. ఇది రాజ్యం చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది, వాళ్ళ పనే అది. సో తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ చెప్పినా, ఫినాన్స్ మినిస్టర్ చెప్పినా, దే బిలాంగ్ టు ఏ పొలిటికల్ పార్టీ, దే ఫైట్ ఎలక్షన్స్, దే నీడ్ పొలిటికల్ ప్రాపగండా. సో దే ఆర్ జస్టిఫైడ్ ఇన్ టెలింగ్ దిస్ బికాస్ ఈ ఆధునిక రాజకీయాల్లో నరేటివ్ బిల్డింగ్, పర్సెప్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైనది. అంటే నీవు ఏ భావనను సమాజంలో కలిగిస్తున్నావు. చాంస్కీ అంటాడు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంటాడు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్లో భాగం మ్యానుఫ్యాక్చరింగ్ నరేటివ్, మ్యానుఫ్యాక్చరింగ్ పర్సెప్షన్. అక్కడే మనలాంటి పత్రికా సంస్థలు, మీడియాలో ఉన్న జర్నలిస్టులు, విశ్వవిద్యాలయాలు ఉన్న మేధావుల పని ఏంటంటే వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ డిసెంట్. మ్యానుఫ్యాక్చర్ కన్సెంట్ అధికార వ్యవస్థలు చేస్తుంటే వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ డిసెంట్, వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ క్రిటికల్ థింకింగ్. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఐ టెల్ యూ అదర్ పార్ట్ ఆఫ్ స్టోరీ విత్ ఆథెంటిక్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్. న్యూట్రిషనల్ పావర్టీ అంటారు. న్యూట్రిషనల్ పావర్టీ ఏ స్థాయిలో ఉంది ఈరోజు? గ్రామీణ ప్రాంతాల్లో అయితే 80% ఏమో న్యూట్రిషనల్లీ పూర్. అట్లా అర్బన్ ఏరియాస్లో 60% న్యూట్రిషనల్లీ పూర్. ఇది గత కొన్నేళ్ళుగా పెరుగుతూ వస్తుంది. వాట్ ఈజ్ న్యూట్రిషనల్ పావర్టీ? అర్బన్ ఏరియాస్లో అయితే 2100 calories, రూరల్ ఏరియాస్లో అయితే 2200 calories. ఆహారాన్ని అందుకోలేని, కొనుగోలు శక్తి లేని ప్రజల్ని న్యూట్రిషనల్ పూర్ అంటారు. సో ఫ్రమ్ ద ప్రభుత్వం నిర్వహించే నేషనల్ శాంపుల్ సర్వేస్ ఆధారంగా నిలుస్తున్న గణాంకాలు ఏంటంటే ద న్యూట్రిషనల్ పావర్టీ ఇస్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా. ఐఎమ్ కోటింగ్ ది ఎన్ఎస్ఎస్ డేటా. నేషనల్ శాంపుల్ సర్వేస్ ఆర్ డన్ బై నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఈ 7.3% ఆఫ్ జీడిపిలో మనం కనుక లెక్కలు తీస్తే 1% ఆఫ్ ఇండియన్స్ ఓన్ 22% ఆఫ్ నేషనల్ ఇన్కమ్. 10% ఆఫ్ ఇండియన్స్ ఓన్ 57% ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే 1% జనాభాకు 22% జాతీయ ఆదాయంలో వాటా, 10% జనాభాకు 57% జాతీయ ఆదాయాల వాట, బాటమ్ 50%కు 3% వాట. బాటమ్ 50% ఆర్ ఓన్లీ 3% షేర్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్. మీకు దత్తాత్రేయ హోస్బలే ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ ఇచ్చిన లెక్క చెప్తున్నారు. 375 రూపాయల ఆదాయము లేని వారు ఈ దేశంలో 22 కోట్ల మంది. 22 కోట్ల మంది ప్రజలకు 375 రూపీస్ ఆదాయం కూడా లేదు.
కానీ గౌతమ్ అదానీ ఆదాయం రోజుకు 1600 కోట్లు మాత్రమే. మరి ఈ అసమానతలు అంగీకరిస్తామా? ఈ అసమానతలు భారతీయ రాజ్యాంగం అంగీకరిస్తా? మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తీయండి. ఈక్వల్లీ టేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. సో ఈ అసమానతల్ని ఎవరు ప్రశ్నించాలి? 65% ఆఫ్ ద నేషనల్ వెల్త్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 10% పాపులేషన్. 65% ఆఫ్ ద నేషనల్ వెల్త్. సో కెన్ వి అక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్? ఈ అసమానతల్ని ప్రశ్నించాల్సింది పబ్లిక్. సో 7.3% ఆఫ్ జీడిపి అనే పతాక శీర్షికలో ప్రచురించడం జర్నలిజం కాదు. ఆ 7.3% జీడిపిలో ఉన్న వాస్తవికతను ప్రజల ముందు ఆవిష్కరించడం నిజమైన జర్నలిజం. సో దాట్ ఈస్ ద రోల్ వేర్ యూనివర్సిటీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే సాధారణ జర్నలిస్టులకు ఇంత విషయ పరిజ్ఞానం సంపాదించుకునే అవకాశము సమయము ఉండకపోవచ్చు. ఉండాలి, సంపాదించుకోవాలి, దాంట్లో లేదు. ఇక్కడే విశ్వవిద్యాలయ అధ్యాపక సమాజం మీడియా ద్వారా ఇలాంటి లోతైన అంశాలని ప్రజల ముందు ఆవిష్కరించాల్సిన అవకాశం ఇవ్వండి. సో ఈ రకమైన ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టి వెన్ ది ఎస్టాబ్లిష్డ్ ఏజెన్సీస్, నువ్వు ఒక రకమైన స్టేట్ రాజ్యము అధికార వ్యవస్థలు తమ రాజకీయ అవసరాల కొరకు కన్సెంట్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తే సమాజంలో ఉన్న కోట్లాది శ్రమజీవుల పక్షాన పబ్లిక్ ఇంటలెక్చువల్స్ మ్యానుఫ్యాక్చర్ ద డిసెంట్ చేయాల్సిన బాధ్యత మనపై. అందులో మీడియా ఒక కీలక పాత్ర. అంటే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, సార్ పత్రికలు దీన్ని పట్టించుకుంటాయా, టీవీ ఛానల్స్ పట్టించుకుంటాయా అనే ప్రశ్న. నేను చాలామంది పత్రికా సంపాదకులను టీవీ సీఈఓలు అడుగుతుంటే, సార్ ఈ విషయం కూడా చూస్తారా సార్, ఇదేదో మీ పిచ్చి తప్ప, ఇలాంటి ఎవరు చూస్తారు సార్ అంటారు. నిజమే, ఆ రకంగా చూడరా అంటే నేను వాళ్ళు అడుగుతూ ఉంటాను, మా పాఠకులు చదవరు అని అంటాను, మీ పాఠకుల్ని మీరు ఎప్పుడు కలిశారు అని అడుగుతాను. ఏ సంపాదకుడు ఏ పాఠకుని కలిశాడు, ఏ టెలివిజన్ సీఈఓ ఏ ప్రేక్షకుని కలిశాడు? కానీ తమ పాఠకులతో తమ ప్రేక్షకులతో కలవకుండా మా పాఠకులు ఇది చదవరు, మా ప్రేక్షకులు ఇది చూడరు అని సైద్ధాంతీకరిస్తారు. కానీ ఇది నిజమా? నా వ్యక్తిగత అనుభవం చెప్తాను. సో నేను ఎకానమీ పైన 1 గంట 10 నిమిషాలు మాట్లాడాను. తెలంగాణ వికాస వేదిక వాళ్ళు సెమినార్ పెడితే 1 అవర్ 10 మినిట్స్ మాట్లాడాను. ఆ సెమినార్కి వచ్చింది 300 మంది, ఇప్పుడు 1,00,000 మంది చూస్తారా? మరి 1 అవర్ 10 మినిట్ లెక్చర్ స్పీచ్ అంతే, ఇటు ఒక్కరిని మాట్లాడకుండా పోయాను, ఏమీ లేవు, ఓ గ్రాఫిక్స్ లేవు, బొమ్మలు లేవు, అందమైన హీరోలు హీరోయిన్లు లేరు, వైఎస్ బాబు చూపలేదు. కానీ 110,000 మంది చూశారే, 150,000 మంది చూశారు. నేను లాస్ట్ టైం చూసినప్పుడే 120,000, ఇప్పుడు బహుశా 150,000 చూశారు, 2 లక్షలు చూశారు. సో మీరు కూడా కాలండి వెరిఫై కూడా చేసుకోవచ్చు. బ్యాంకుల విలీనం ఎంత డ్రై సబ్జెక్ట్ అండి. నేను చాలా టీవీ ఛానల్ అడిగాను, బ్యాంకుల విలీనం పైన డిబేట్ పెట్టండి. బ్యాంకింగ్ బ్యాంక్ మెర్జర్ అంటే అది ఎవరు చూస్తారు సార్, మా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మీకు దాట పెట్టుకుంటాం సార్. అంటే బ్యాంకులు అంటే బిజినెసే కాదయ్యా, బ్యాంక్ అంటే సామాన్యుడు కదా, అంటే అది బిజినెస్ ఫంక్షనే కాదు, బ్యాంక్స్ ఇదే సోషల్ ఫంక్షన్. అంటే చూడరు సార్ అన్న, నాకు చిరాకు లేసి నేనే మాట్లాడుకున్నా, 200 లక్షలు అనుభవం నా, నేను మాట్లాడుకోలేదు, తెలిసిన ఛానల్కు నాకు రోజు గంట ప్రోగ్రామ్ ఉంది. సో వాళ్ళకు నేనే టాపిక్ డిసైడ్ చేసాక నేను వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా నేనే పెట్టుకున్నా, నేనే మాట్లాడుకున్నాను, నా సినిమాకు నేనే హీరో. సో మాట్లాడుకుంటే 2.5 లక్షల మంది చూశారు. మీరు యూ కెన్ సింప్లీ వెరిఫై, నేను చెప్పేదన్నీ ఏదో మా సంపాదకులు సీఈఓలు చెప్పినట్లు మా పాఠకులు చూడరు, మా పాఠకులు చూస్తారు, మా ప్రేక్షకులు చూడరు, మా ప్రేక్షకులు చూస్తారనే స్వీయ మానసిక దృక్పథం కాదు. ఎందుకంటే మీరు ఒక్కసారి యూట్యూబ్లో కొడితే దొరికిపోతుంది, బ్యాంక్ మేనేజర్స్ ఇన్ ప్రొఫెసర్ కే నాగేశ్వరం కొట్టని తెలుసుకోండి, యూ కెన్ వెరిఫై. సో ఇండియన్ ఎకానమీ అబ్బాయి ప్రొఫెసర్ నాగేశ్వర లెక్చర్ అని ఇండియన్ ఎకానమీ కొట్టడం వస్తుంది. నేను చెప్పాను ఇలాంటి ఉదాహరణలు చాలా ఇస్తాను. ఇజ్రాయిల్ పాలస్తీన్ పైన యుద్ధం జరుగుతుంది, నేను చాలా ఛానల్స్కు రిక్వెస్ట్ చేశాను, అయ్యా ఎందుకండి ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది, సామాన్యుడికి రోజు పేపర్లో ఇజ్రాయిల్ పాలస్తీన దాదా, అసలు అందరూ జనం తిట్టుకునేది. ఎందుకంటే ఈ అంతర్జాతీయ సంబంధాల్ని
విదేశాంగ విధానాన్ని కూడా దేశీయపరమైన రాజకీయ భావాల ప్రిజం నుంచి చూస్తున్నాం. దే ఆర్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఫ్రమ్ ద పొలిటికల్ ప్రిజం అండ్ ద ప్రిజం ఆఫ్ డొమెస్టిక్ ఐడియోలాజికల్ కంటెస్టేషన్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇజ్రాయెల్ గాజా యుద్ధం వచ్చినప్పుడు 30 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరిగితే భారత్ సగటు భారతీయుడు, భారతదేశ మీడియా చూసే దృక్పథం వేరు, ఇవాళ చూసే దృక్పథం వేరు. ఆ రోజు ఒక సామ్రాజ్యవాద దేశం, ఒక ఇంపీరియల్ పవర్ స్వతంత్ర దేశం కొరకు పోరాడుతున్న పాలస్తీనా ప్రజల పైన జరుపుతున్న దాడిగా చూసింది భారతీయ సమాజం. భారతీయ సమాజం అంటే మెజారిటీ సమాజం, భారతీయ మీడియా. కానీ ఈరోజు మతాల కోణం నుంచి ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని చూస్తున్న ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ ఈ చరిత్ర ఎవరికి ప్రకటన? వాట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ వెస్ట్ ఏషియా? వాట్ ఈస్ ది హిస్టరీ వై టూ నేషన్స్ థియరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్? అసలు పాలస్తీనా చరిత్ర ఏంటి? జెరూసలం చరిత్ర ఏంటి? ఇది ఏ పత్రికలో ఎన్ని పత్రికలు రాశాయి, ఎన్ని టీవీ ఛానల్లో డిస్కస్ అయ్యాయి? లేవని నేను అనలేదు, లేకపోతే నాలాంటి వాడి కూడా నాలెడ్జ్ అక్కడ నుంచి రావాల్సిందే. కానీ ఇజ్ ఇట్ ఏ పాపులర్ డిస్కోర్స్? మీడియాలో వస్తున్న పాపులర్ డిస్కోర్సా, లేదా ఎక్కడో ఎడిట్ పేజీలో ఒపీనియన్ పేజెస్లో పట్టి వెతుక్కుంటే దొరికే, అన్వేషిస్తే దొరికే సబ్జెక్టా? సో దీని మీద నేను టీవీ ఛానల్ అడిగాను, సార్ ఇది ఒక డిబేట్ పెట్టండి, ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందంటే ఆ టాపిక్ మీద చూస్తారా సార్, మన వాళ్ళకి పాలస్తీనా ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, జెరూసలం ఇవన్నీ ఉడగట్టించుకుంటారు సార్, మన కూడా మనది కదా అన్నాడు. నాకు నేను మళ్ళీ నేనే మాట్లాడుకుంటే 3 లక్షలు చూశాను, మీరు కావాలంటే జెరూసలం ఇన్ ప్రొఫెసర్ కెన్ యాక్షన్ ఈటెడ్ ఒకటండి వస్తుంది, నియర్లీ 2-3 లాక్స్ చూసినట్టు చూస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యూనివర్సిటీస్లో ఉన్నటువంటి పబ్లిక్ ఇంటలెక్చువల్స్ దేశుడు ఎంబ్రేస్ పాపులర్ ఛాలెంజ్, ఎందుకంటే మీడియాలో ఇవన్నీ రావు, వాళ్ళ కోపిక లేదు, వాళ్ళ ఎజెండా వేరు, వాళ్ళు స్థానిక సంకుచిత రాజకీయాల ఘర్షణలో మునిగి తేలుతూ పవిత్రమవుతున్నారు. కానీ మనకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ డిజిటల్ ప్రపంచం పబ్లిక్ ఇంటలెక్చువల్స్కు అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. యూ హ్యావ్ యువర్ ఓన్ మీడియా, యూ హ్యావ్ యువర్ ఓన్ టీవీ ఛానల్, యూ హ్యావ్ యువర్ ఓన్ న్యూస్ పేపర్, యూ హ్యావ్ యువర్ ఓన్ వే టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్. అందువల్ల సమాజంలో ఇలాంటి ప్రశ్నల్ని నిరంతరం అడగగలిగేవారు. ఇవాళ మీరు గమనించండి, ఇటీవల అయోధ్య ఉదాహరణ తీసుకున్నారు, రామ్ మందిర్ మీ నరేటివ్ చూడండి, రామ్ మందిరానికి ఎవరూ వ్యతిరేకం కాదు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసలు ఆ వివాదమే లేదు. కానీ వాట్ ఈస్ ద కాంట్రవర్సీ? కాంట్రవర్సీ ఏంటి అన్నప్పుడు స్టేట్ అండ్ రిలీజన్ మధ్య ఉండాల్సిన సంబంధం ఏంటి, ఇది ఒకటే కాంట్రవర్సీ. అది పూరి శంకరాచార్యుడు చెప్పినా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినా ఉన్న వివాదం అందుకటే. కానీ మీడియాలో మొత్తం మీడియా దే ఆర్ సెలబ్రేటెడ్ దిస్ అయోధ్య ఇన్సిడెంట్. కానీ అందులో ఒక విద్వేషపూరితమైన వాతావరణానికి వ్యతిరేకంగా నిజంగా ఆధ్యాత్మిక పరమైన అంశాలకు పరిమితమై చెప్పడం ఒక అంశమే, రెండవది అసలు రాజ్యాంగపరమైన అంశమే. రాజ్యము మతానికి మధ్య ఉన్న సంబంధమే. ఈ మాట అన్నప్పుడు సెక్యులరిజం ఇస్ ఎ వెస్టర్న్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ నాట్ ఇండియన్ అంటారు. కానీ విశ్వవిద్యాలయాల్లో ఉన్న రాజనీతి శాస్త్రవేత్తలు లేచి చెప్పాల్సిన అంశం, అయ్యా వాట్ ఈజ్ వెస్టర్న్? సెక్యులరిజం వెస్టర్నా, థియోక్రసీ వెస్టర్నా? మీరు యూరోపియన్ హిస్టరీ చదవండి, క్యాథలిక్ ఇంగ్లీష్ వర్సెస్ ప్రొటెస్టెంట్ ఫ్రెంచ్ మధ్య జరిగిన యుద్ధం, ఇది యూరోపియన్ హిస్టరీ. భారతదేశ హిస్టరీ ఇది కాదు. భారతదేశ హిస్టరీ మాన వసుదైక కుటుంబం, భారతదేశ హిస్టరీ భారతీయ తాత్విక చింతన, వసుదై సార్వజనీనమైన సార్వత్రికమైన భావజాలం భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో అనేకమంది. నేను ఈ మధ్య సనాతన సభలో మాట్లాడటానికి వెళ్ళి వెళ్ళటానికి భగవద్గీత చదివితే 21వ అధ్యాయంలో 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అన్న మాటలు నన్ను ఉత్తేజపరిచాయి. ఎవరు ఏ దేవుని యందు శ్రద్ధాసక్తులతో పూజిస్తారో వారిలో ఆయా దేవతల పట్ల
భక్తి శ్రద్ధలను నేనే కల్పిస్తాను అర్జున అన్నాడు. ఎవరు ఏ దేవతలందు శ్రద్ధాశక్తులతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆయా దేవతలందు నేనే శ్రద్ధాశక్తులను కల్పిస్తాను అర్జున అన్నాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. మహాభారతం 100 శ్లోకాలు చెప్పినాక వినాయకుడు అడుగుతాడు, మీ కవులతో ఒక పంచాయతీ అయ్యా చెప్పు అంటే లక్షల లేదు శ్లోకాలు, ఏమి ఇంత చెప్పాలా, సింపుల్గా చెప్పలేడా అని అడిగితే వేదవ్యాసుడు ఒక శ్లోకంలో కాదు 6 శ్లోకంలో చెప్తాను, ఒక్క మహాభారతం కాదు కోటి గ్రంథాల సారం చెప్తాను అంటాడు. అని పరోపకారాయ పుణ్యాయ పరపీడనం పాపాయ అంట, పరోపకారం చేయడమే పుణ్యము పరపీడనం చేయడమే పాపము అంటాడు. అంటే దీనికి ఆధునిక రాజనీతి శాస్త్ర సిద్ధాంతమైన ఒక మనిషి మరో మనిషిని దోచుకొని, ఒక జాతి మరో జాతిని దోచుకొని సమాజము అన్న రాజనీతి సిద్ధాంతానికి తేడా ఏమైనా ఉందా? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, సెక్యులరిజం అన్నప్పుడల్లా ఇది వెస్ట్రన్ కాన్సెప్టు, ఇది పాశ్చాత్య నాగరిక భావజాలం అంటూ తిరస్కరిస్తూ దేశభక్తియుత భావజాలాన్ని రగిలిస్తున్న సమాజాన్ని మనం బతుకుతున్నప్పుడు మీడియా విశ్వవిద్యాలయాలు దానికి కౌంటర్ నరేటివ్ చెప్పాల్సిన బాధ్యత లేదా? అయ్యా ఇది భారతీయత కాదు, నిజంగా చెప్పాలంటే సెక్యులరిజం భారతీయత, థియోక్రసీ మతరాజ్య భావన భారతీయత కాదు, అది యూరోపియన్ హిస్టరీ, భారతదేశ హిస్టరీలో ఇది లేదు. అందుకే నేను ఈ భారతదేశ ఆధ్యాత్మిక వాంగ్మయంలో ఉన్న అంశాలు చెప్పాల్సి వచ్చింది. ఇది భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వంలో ఉన్నటువంటి సార్వజనీన భావజాలం. భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో అంతా ఇలాగే ఉందని నేనేం అనడలేదు. అనేక అభ్యంతరకరమైన అంశాలు ఉండొచ్చు, వాటిని ప్రశ్నించుదాం, వాటిని తిరస్కరించుదాం. కానీ అదే సమయంలో ఉన్న ఈ విశాల భావజాలమే లౌకిక తత్వం. లౌకిక తత్వం ఏం చెప్తుంది? రాజ్యానికి మతానికి సంబంధం ఉండకూడదు అని చెప్తుంది. సెక్యులరిజం విల్ డజంట్ అడ్వకేట్ ఎన్ ఇర్రిలీజియస్ సొసైటీ, మతాతీత సమాజాన్ని కాదు లౌకిక తత్వం చెప్పేది, మతాతీత రాజ్యాన్ని మాత్రమే చెప్తుంది. ఈ తేడాను ఇటీవల జరిగిన ఇంత పెద్ద డిబేట్లు, పత్రికలు టీవీ ఛానళ్ళు ఎంత మేరకు ప్రజలకు ఈ స్పష్టత ఇవ్వగలిగాయి? ప్రజలకు అయ్యా రాజ్యము మతము ఈ రెండింటి మధ్య ఉండాల్సిన సంబంధాల గురించి చర్చే తప్ప దేవాలయం నిర్మించకూడదని కాదు, ఆలయాల నిర్మాణం గురించి వివాదం కాదు. అందువల్ల ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్ర ఏంటంటే సమాజంలో ఆలోచన వ్యవహారి, వెన్ దెర్ ఇస్ అన్ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్, వెన్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్, వేర్ డు యు స్టాండ్. పబ్లిక్ ఇంటలెక్చువల్ నెవర్ మెయింటైన్స్ పొలిటికల్ న్యూట్రాలిటీ. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు, సార్ రాజకీయంగా తటస్థంగా ఉండడం పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్ర, ఎట్టి పరిస్థితుల్లో కాదు, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, అణచివేతకు స్వేచ్ఛకు, పరోపకారానికి పరపీడనానికి ఘర్షణ జరుగుతుంటే ఏ ఆలోచనాపరుడైనా తటస్థంగా ఉండకూడదు. తటస్థంగా ఉండడం అనేది దాని మించిన నేరం ఇంకోటి కాదు. సో బీ ఆబ్జెక్టివ్, బీ బయాస్ టువర్స్ ట్రుత్. సో వాట్ యు బిలీవ్ టు బి ట్రుత్, అట్లీస్ట్ బీ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ కంటెస్టేషన్. ఆ రాజకీయ చర్చలోని భాగం కా, ఆ ఐడియాలజికల్ కంటెస్టేషన్లోని భాగం కా, ఆ ఆలోచనల సంఘర్షం నుంచి వాస్తవం బయటకు వస్తుంది. ఆ పాత్రను మీడియా పోషించాలి, పబ్లిక్ ఇంటలెక్చువల్స్ పోషించాలి. చివరగా ఇది పోషించినప్పుడు అనివార్యంగా మనపైన దారి జరుగుతుంది, అనేక రూపాల్లో దారి జరుగుతుంది. నువ్వు ఎటువైపు నుండి ఇంకో వైపు దారి జరుగుతుంది. సో దాన్ని ఆధునిక కాలంలో ట్రోలింగ్ అంటాను. వాళ్లకు ప్రజా జీవితంలో ఉన్నవాడు ప్రశ్నలు వేస్తున్నప్పుడు మనను కూడా ప్రశ్నించేవాడు ఉంటాడు అని మర్చిపోకూడదు. మనపైన అభాండాలు వేసేవాడు కూడా ఉంటాడు. కాదు ఈ ట్రోల్స్ అని, ఎందుకంటే సీతమ్మ తల్లిని అశోక వనంలో పెట్టి రావణాసురుడు రాముతో యుద్ధం చేస్తాడు. ఇక చివరకు మరణించే ముందు ఆ సీతమ్మ తల్లిని హింసించడానికి నియమించిన రాక్షస గణం వచ్చి, ఎలా రా మహారాజా నువ్వు పోతున్నావు బాగానే ఉంది, ఇప్పుడు శ్రీరాముడు గెలిచాడు యుద్ధంలో, మా పరిస్థితి ఏంటి అని అంటాడు. అంటే వీళ్ళు మీకు ఏమీ కాదు, శ్రీరాముడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు, ఆయన ధర్మాత్ముడు అని చెప్తాడు. మా సమస్య అది కాదు, మేము గత కొంతకాలంగా
వేధించడం హింసించడానికి అలవాటు పడ్డాం, అది లేకుండా మేము బతకలేం కదా అంటారు. అంటే మీరు బాధపడకండి, కలియుగంలో మీరు ట్రోల్స్గా పుడతారు, అప్పుడు మీరు పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు అని వారికి వరమిస్తారండి. అందువల్ల ఈ రావణాసురి వరప్రసాదులు వాళ్ళు అలాంటి వాళ్ళని మనం ఏమీ అనకూడదు, గౌరవించాలి. ఇగ్నోరెన్స్ ఇస్ ద బ్లిస్ అంటారు. సో ఎప్పుడు మన పైన ట్రోల్స్ ఎక్కువయ్యారంటే ఇండికేషన్ మనం చాలా పాపులర్ అయినట్టు. ఇఫ్ యు ఆర్ నాట్ పాపులర్ నోబడీ విల్ ట్రోల్ యూ. సో యూ విల్ ఓన్లీ బి ట్రోల్డ్ వెన్ యూఆర్ పాపులర్. సో ఎంజాయ్ దాట్. సో వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల మీ అభిప్రాయాలు ఎక్కువ మందికి పోతాయి. ద బ్యూటీ ఆఫ్ ఆల్గారిథం ఏంటంటే ఎవరు ఎక్కువ మంది చూసినా నీది ఎక్కువ మంది చూపెడుతుంది, నిన్ను ఎక్కువ మంది కామెంట్ చేసినా నేను ఎక్కువ మంది చూపెడుతుంది, నిన్ను ట్రోల్ చేసినంత కాలం వరకు నువ్వు ఎక్కువ పాపులర్ అవుతావు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆల్గారిథమ్స్. సో ద ఆల్గారిథం ఈజ్ అన్ యాంటీథెసిస్ టు ట్రోల్స్. సో నాగేశ్వర్ అభిప్రాయాల్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు పరోక్షంగా నాగేశ్వర్ను పాపులర్ చేస్తున్నారు. సో ఐ రియలీ థ్యాంక్ దోస్ ట్రోల్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో అందువల్ల పబ్లిక్ ఇంటలెక్చువల్స్గా సమాజం అజ్ఞానము, సమాజంలో విజ్ఞాన రాహిత్యము, సమాజంలో ప్రచారము శాసిస్తున్న వేళ ప్రజల పక్షాన ఆలోచించే మేధస్సుల అవసరం ఎక్కువంది, ప్రజల పక్షాన స్పందించే మేధస్సుల అవసరం ఎక్కువంది. అలాంటి పాత్రను మనం పోషించడం మన బాధ్యత అని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సరే. ప్రెసిడెన్షియల్ క్లోజింగ్ రిమార్క్స్ అని ఉన్నది, జెండాలో పెద్దగా క్లోజింగ్ రిమార్క్స్ ఏం లేవు. విషయం ఏమిటంటే ఎప్పట్లాగానే యథావిధిగానే నాగేశ్వర్ గారు స్ఫూర్తిదాయకమైన ఆలోచనను రేకెత్తించే విధమైన తన ఉపన్యాసాన్ని అందజేసారు. కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ ఈస్ ది క్వశ్చనింగ్ నేచర్ ఈజ్ ఇంటలెక్చువల్ లెగసీ ఆఫ్ ది ఇండియన్ కల్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. అదేవిధంగా స్పీకింగ్ ట్రూత్ టు పవర్ అండ్ మేకింగ్ ది పవర్ ట్రూత్ ఫుల్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కాంటెక్స్ట్లో. అంటే అధికార నిర్మాణాలు, స్ట్రక్చర్స్ ఆఫ్ అథారిటీ, స్ట్రక్చర్స్ ఆఫ్ డామినేషన్కి మనం సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని మాట్లాడాలి. ఈ నిరంతరంగా సత్యాన్ని మాట్లాడి ప్రశ్నిస్తే తప్ప ఈ స్ట్రక్చర్స్ ఆఫ్ డామినేషన్ సమాజంలో దే విల్ నాట్ బికమ్ ట్రూత్ఫుల్. కాబట్టి ఇది నిరంతరంగా కొనసాగాల్సిన ప్రక్రియ. కాబట్టి మన సనాతన ధర్మంలో కూడా ఈ ప్రశ్నోపనిషత్ అనేది ఉన్నది కదా, కాబట్టి ప్రశ్నించడం అనేది కేవలం సమాజ సంక్షేమానికే కాదు, సమాజ క్షేమం కోసమే కాదు, నాగరికత పురోగతి కూడా ఈ ప్రశ్నే మూల కారణమవుతుంది. కాబట్టి మన సార్ అన్నట్టు యూనివర్సిటీ ఇంటలెక్చువల్ షుడ్ ఎంబ్రేజ్ ది పబ్లిక్ డిస్కోర్స్. కాబట్టి మనం జర్నలిస్ట్ అనే పబ్లిక్ ఇంటలెక్చువల్స్ కాకుండా యూనివర్సిటీ ఇంటలెక్చువల్స్ యాజ్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్ యాజ్ జర్నలిస్ట్గా మారాల్సిన తరుణం, సందర్భం, ఇవాళ మనం సిచ్యువేషన్ని మనం మన సమాజంలో ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దీన్ని మనం గుర్తుంచుకొని ఇంత మంచి ఉపన్యాసాన్ని ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. లేకపోతే రెండు అంశాలు మిగిలి ఉన్నాయి మనకు. ఒకటి ఎక్స్టెండింగ్ అవర్ హార్ట్ ఫెల్ట్ ఫెలిసిటేషన్స్ టు అవర్ చీఫ్ గెస్ట్ అండ్ ఫైనల్లీ వోట్ ఆఫ్ థ్యాంక్స్ బై అవర్ రిజిస్ట్రార్ ఆఫీసర్ ఇన్ ఐ రిక్వెస్ట్ మేము కండక్ట్ దిస్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఒక్క నిమిషము
సార్, మీరు ప్రశ్నించడం మానొద్దన్నారు కానీ ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకున్నాను సార్. మీరు ట్రోలింగ్ గురించి చెప్పారు. ట్రోలింగ్ అనేది ఒక విధంగా మనల్ని ఇంకా ఎక్కువగా చూపెడుతుంది అని, కానీ ట్రోలింగ్లో ఈ మధ్యన వ్యక్తిత్వ హరణం జరుగుతున్నట్లుగా కూడా మనము గమనిస్తున్నాం. దాన్ని ఎలా తీసుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నప్పుడు తట్టుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది, దానిని ఎదుర్కోవడం కూడాను. అలాంటప్పుడు ఎలా తీసుకోవాలి ట్రోలింగ్ని? చేస్తానికి ఒక పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ను ఆ పాత్ర నిర్వహించకుండా చేసేందుకు రాజ్యము, రాజ్యేతర శక్తులు, బోత్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే వారికి అది అసౌకర్యంగా ఉంటుంది, వారికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఎలా నిర్వీర్యపరచాలి అని ప్రయత్నిస్తుంటుంది. నిర్వీర్యపరిచే క్రమంలో వ్యక్తిత్వ హననం, మరీ ముఖ్యంగా ఉమెన్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్ అయితే ఇది ఎక్కువ ఉంటుంది. సో ఎందుకుంటుంది ఇది? అండ్ వెన్ యూ కెనాట్ క్వశ్చన్ ఎ పర్సన్, యూ క్వశ్చన్ ఇస్ క్యారెక్టర్. సో ఇందులో రకరకాల రూపాల్లో క్వశ్చన్ చేస్తుంటారు. అన్ఫార్చునేట్లీ కొంతమంది నమ్ముతూ కూడా ఉంటారు. కానీ దీనికి పరిష్కారం ఏంటి అంటే ఎవరి దగ్గర లేదు. సో నాకు 3-4 ఇయర్స్ క్రితం నన్ను చంపుదామని ఒకటి ఫోన్ చేసి తెలిపించాడు. నేను వెళ్ళి సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఆయన ఆ సైబర్ పోలీస్ స్టేషన్ చెప్పారు, సార్ ముఖ్యమంత్రిని నోటికి వచ్చిన మాట్లాడిన కేసులే బోలెండు మా ఖాళీ ఉంటాయి సార్. నేను తెలియకపోతున్నాను సార్, ముఖ్యమంత్రినే నోటికి వచ్చినట్టు తిడుతుంటే ఇక మీ కేసు మేము ఏం చేసి ఎవరు కట్టుకోవాలి అన్నాడు. సో అంటే ఇది క్వశ్చన్ నిజమే. ఎందుకంటే ఈ డిజిటల్ ప్రపంచంలో ఎనానిమిటీ అంటే కోట్లాది మంది వారు ఎనానిమస్ కనుక మాబ్ బిహేవియర్ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక్కడిగా ఉన్నప్పుడు ప్రవర్తన వేరుగా ఉంటుంది, ఒక మూకలో ఉన్నప్పుడు ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, ఒక వ్యక్తి గుర్తించేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, అటానమస్గా ఉన్నప్పుడు ఇంకో, ఎనానిమస్గా ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఒక మనిషిలోనే ఉండే ఒక భిన్నమైన పార్శ్వాల్లో అరాచకమైన అనాగరికమైన పార్శ్వం మాబ్లో ఉన్నప్పుడు బయటపడుతుంది, ఎనానిమస్గా ఉన్నప్పుడు బయట. సాధారణ టైంలో చాలా సంస్కారవంతంగా ఉంటాడు. సో ఇది మనిషిలో ఉండేటువంటి ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. దీనికి పరిష్కారం ఒకటే, పరిష్కారము 100% ఎవరి దగ్గర లేదు. ఒకటి, మనలో కొంత వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యం ఏంటి అంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కు డస్ట్ అలర్జీ రాకుండా ఉండదు. కెన్ యూ ప్రివెంట్ ఇట్? ఒక డాక్టర్కు ఒక నర్స్కు హెపటైటిస్ బి వల్నరబిలిటీ ఉంటుంది. సో అలాగే మనం ఒక కాలుష్య పరిశ్రమలో పనిచేసే కార్మికుడికి ఎంతో మంది ఆ కాలుష్యాన్ని పిలుస్తుంటాడు. సో అందుకొరకు ఒక ఇమ్యూనిటీ మనం పెంచుకోవాలి, ఒక వైరాగ్యం పెంచుకోవాలి. ఇది జీవితంలో ఒక సహజమే, వి హావ్ టు లివ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ హోల్డ్ అనేటువంటి వైరాగ్యం. కానీ అది చెప్పినంత సులభం కాదు. రెండవ పద్ధతి ఏంటంటే సింప్లీ ఇగ్నోర్ ట్రోల్స్. నేనైతే నా కింద కామెంట్ చదవడం మానే చాలేదు. సో వాడు ఏదో అనుకుంటా అంటే ఏమనుకుంటున్నా తెలిస్తే కదా, తెలిస్తే బాధ. తెలియకపోతే వారికి కొన్నిసార్లు మంచి కామెంట్స్ కూడా ఇస్తారు, కానీ ఏం చేయాలి మరి? ఎందుకంటే అది కనుక చదివితే నేను పనిచేయలేదు. సో ఒకరోజు మా మేడం అడిగింది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఊకుంటే అయిపోవు కదా, నేను ఎవరేమన్నారు కదా, నిజమే ఊకుంటే ఎవరేమంటారు, కానీ నువ్వు చూడ చదవడం మానే నేను ఊరుకోవడం మానే కాదు అన్నాడు. సో అందువల్ల ఆ మాట జస్ట్ ఇఫ్ యూ ఇగ్నోర్ దెమ్ ఏం చేస్తారు అయితే, ఇగ్నోరెన్స్లో కూడా సమాజంలో ఒక దూరం ఉంది. నీ కాలేజీకి 4 వారాల తర్వాత మంచిగా ఏమనుకోండి, పరామర్శ పేరుతో ఒక్కొక్కటి ఇంటికి వస్తాడు, ఎలా ఉంది ఇప్పుడు కాదు అంటాడు. అయ్యా మర్చిపోయినయ్యా బాగానే ఉన్నా అంటే ఎంత బాగా, ఒకసారి రీతిగా దిగినట్లే ఒకసారి వస్తే ఇక అంతా కానీ ఎంతో కొంత నొప్పి పెట్టిన వాడు మళ్ళీ నిన్ను పొలపాటున కూడా మళ్ళీ 4 వారాలు వెనకపట్టవచ్చు. ఇది మన సమాజంలో ఉండే దూరని పరామర్శ. ఈ దూరం ఏంటంటే నిన్ను ఎవడెవడైతే వ్యక్తిత్వ హననం చేశావో ఆ లింకులు అన్ని నీకే పంపిస్తారు, నా రోజు పంపిస్తారు, అన్నా నిన్ను ఇంత దారుణంగా అన్నా సార్, మిమ్మల్ని ఇంత దారుణంగా అన్నాడు. సో దారుణంగా అన్నాడు వాడు కాదు, వీడు అసలు నాకు తెలియజేస్తున్నాడు కదా, వీడు అనుకుంటాడు అభిమానం అనుకుంటాడు ఉమాదం అని. సో అందువల్ల వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా బ్లాక్ చేసి పడేది మానేశారు. అంటే నా స్నేహితులుగా ఇతరులుగా భావించి నన్ను తిడుతున్న వీడియోలన్నీ నాకు పంపిస్తున్న వాళ్ళను నేను బ్లాక్ చేసి పెట్టాను.
సో నా వంపక నేను అంటే ఏం చేయాలనుకునే వాళ్ళు ఏం చేయాలి అన్నా ఏదన్నా నీ గర్వాలు కనుక వస్తున్నా తెలిసేది ఉన్నారు ఏదేమన్నా విన్నాను కష్టమా తెలిసేది. సో అందువల్ల అదొక మార్గం ఇగ్నోరెన్స్. ఇంకా ఒక దశ దాటితే దానికి అసలైన పరిష్కారం ఏంటంటే మహామంత్రి తిమర్స్ కథలు అవుతాయి. చిన్న గీతం చిన్న చేయాలంటే పెద్ద గీత గీయాలి. వెన్ ట్రీవియలైజేషన్ రూల్స్ ద డిస్కోర్స్ లెట్ ద సీరియస్ మైండెడ్ పీపుల్ కమ్ డౌన్ కమ్ ఇన్ టు ద ఫీల్డ్. సో మంచి వాళ్ళు ఎప్పుడు కూడా సమాజం చెడిపోయేది చెడ్డ వాళ్ళ దుష్ప్రవర్తన వల్ల కాదు, మంచి వాళ్ళ మౌనం వల్ల ఆటలు తప్ప వెళ్తా. అందువల్ల మంచి వాళ్ళ మనం ఆ కంటెస్టేషన్ లో భాగమైతే అనివార్యంగా చెడ్డ వాళ్ళ పాత్ర తగ్గుతుంది. కానీ ఈ సమాజంలో చెడు చాలా వేగంగా ప్రవహిస్తాయి. ఎంఐటి స్టడీ కూడా చెప్తుంది ఫేక్ అనేది చెడు అనేది చాలా వేగంగా సమాజంలో తెలుస్తుంది. ఇంకో మార్గం ఏంటంటే లాస్ట్ మార్గం బి వెరీ వెరీ పాపులర్. సో నువ్వు వెరీ వెరీ పాపులర్ అవుతున్న కొద్దీ ఈ టోన్స్ తగ్గుతారు. నా ఎక్స్పీరియన్స్ కూడా ఎందుకు వీడిని ఏమన్నా ఒక 20 మంది వేయబడతారు అని. ఇప్పుడు నన్ను ఎవడం లేదన్నా ఒక కింద ఒక 10 మంది వేయబడతారు వాడి మీద. సో వీడు ఇంకా ఎక్కువ రెచ్చిపోతాడు అనే భావనకు వచ్చాడు అనుకోండి వదిలేస్తాను. అందువల్ల నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. సమాజంలో చెడు ఉన్నట్లే మంచి ఉంటుంది. మంచి మీద విశ్వాసంతో ముందుకు చెప్పో. చెడు ఎప్పుడూ నీ వెనకాల ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ హ్యూమన్ సొసైటీ. సమాజంలో అన్ని రకాలు ఉంటారు. చాలా సంక్లిష్టమైంది కానీ పరిష్కారం కూడా అంతర్మించి లేదు. బీ పాపులర్, ఎంజాయ్ ద ట్రోలింగ్, అరే ఇగ్నోర్ ద ట్రోల్స్, ఇవన్నీ సూత్రాలు. ఇంకా వాళ్ళు ప్రమాదకరంగా మారినప్పుడు కాస్తంత జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. సార్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి పదవీ విరమణ అన్న కార్యక్రమానికి వచ్చిన మీరు ఒక 7 గంటల పాటు కొనసాగింది. అది మీరు మధ్యలో వెళ్ళిపోయారు. కొంతమంది పెద్దలను గురువులను సార్కు సార్తో కలిసి పనిచేసినటువంటి వాళ్ళను ప్రొఫెసర్లను ఆ రోజు వేదిక పైన సన్మానించారు. మీరు అప్పుడు లేరు. ఇప్పుడు చక్రపాణి గారు మిమ్మల్ని సన్మానించడానికి ఒక నిమిషం సమయం ఇవ్వండి సార్. ఐ రిక్వెస్ట్ చక్రపాణి గారు. ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు గారికి నాకున్న అనుబంధం ఏంటంటే ఇద్దరం ఒకరికొకరు అన్న అనుకుంటాం. ఎవరన్నా పేరు నేను అంటే టీచర్ కానీ ఐ డోంట్ కన్సిడర్ మైసెల్ఫ్ అ టీచర్. ఐ హావ్ ఎ ఫ్రెండ్ అంతే. సార్ ఐ రిక్వెస్ట్ చక్రపాణి గారు. వాళ్ళిద్దరిని సన్మానించిన ఆ రోజు మిమ్మల్ని పిలిచింది కూడా అందుకే కానీ మీరు ఆ రోజు బడ్జెట్ ఉండడం వల్ల వెళ్ళిపోయినారు. సరే అప్పుడు తీసుకొచ్చిన షాల్ అట్లే ఉంది కాబట్టి నాగేశ్వర్ గారు నాకు ఎంసీజేలో చదువు చెప్పినటువంటి టీచర్. అఫ్ కోర్స్ ఆయన అన్న అంటుంటాడు ఇప్పుడు ఫోన్ చేస్తాను. Respected dignitaries on the dais of the dais, andariki namaskaram. Ee naati Professor Bashiruddin gari smarak upanyasam ichinatundi mukhya atithi Professor Nageshwar garu, former MLC and retired professor of Usman University Journalism Department. వారు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఒక అత్యుత్తమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చినందుకు విశ్వవిద్యాలయం తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీతారామ గారికి, అదేవిధంగా డైరెక్టర్ అకాడమిక్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అండ్ ఆల్సో మై సిన్సియర్ అండ్ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు అవర్ రిటైర్డ్ ప్రొఫెసర్స్, సీనియర్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ సి వెంకటయ్య గారు, ప్రొఫెసర్ చక్రపాణి గారు అండ్ ప్రొఫెసర్ మసునరెడ్డి గారు, అదేవిధంగా డైరెక్టర్స్, డీన్స్, హెడ్స్ ఆఫ్ ది బ్రాంచెస్, ఫ్యాకల్టీ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, అసోసియేషన్ బేరర్స్, ఆఫీస్ బేరర్స్, అదేవిధంగా
వివిధ విభాగాలు ఈఎంఆర్ఆర్ సిక్రు, పబ్లిక్ రిలేషన్స్ బ్రాంచ్, డైరెక్టర్ అకమిక్ స్టాఫ్, వీసీ ఆఫీస్ స్టాఫ్ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.